ఆదిత్యచంద్రాకుజసౌమ్యజీవా శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థసిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్య. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. హిందూ మిత్ర పరివారానికి, శనివారం సాయంకాలం సత్సంగానికి స్వాగతం. సనాతన ధర్మ విశేషాలు పునశ్చరణ చేసుకునే క్రమంలో మనం గృహస్థాశ్రమ ధర్మాల గురించి చెప్పుకుంటున్నాం. కొంతకాలం క్రితం సత్సంగంలో మనం షోడశ సంస్కారాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం చతురాశ్రమాలు, నాలుగు ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పుకునే క్రమంలో మొట్టమొదటగా మనం బ్రహ్మచర్యం చెప్పుకున్నాం, గృహస్థాశ్రమం మొదలు పెట్టాం, తర్వాత వానప్రస్థం సన్యాసం చెప్పుకోవాల్సింది ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఒక 30-40 ఏళ్ల కింది వరకు ఇవన్నీ ఒక సొసైటీలో, అంటే మన సమాజంలో ఒక స్థాయి, ఒక వర్గానికి మాత్రమే పరిమితమై ఉండే వీటికి సంబంధించిన విషయాలన్నీ చెప్పుకోవడంలో దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి సనాతన ధర్మంలో చెప్పిన ప్రతి విషయము సమాజంలోని ప్రతి వ్యక్తికి తెలిసి ఉండవలసిందే. ఎక్కడా కూడా ఇది వీళ్ళకి తెలియాలి, వీళ్ళకి తెలవద్దు అని ఎక్కడా లేదండి. సుమారు 1200 సంవత్సరాలుగా మన సనాతన ధర్మం మీద జరిగిన దాడుల కారణంగా, అది చారిత్రకం, దాన్ని ఎవరిని తప్పు పట్టడానికి వీలు లేదు, అది పరిణామ క్రమంలో జరిగింది. ఆ క్రమంలో సనాతన ధర్మాన్ని రక్షించడానికి, దీనిలో ఉన్న ప్రాముఖ్యతని కొనసాగించేట్టుగా అందరికీ తెలియజేయడానికి ఎవరూ లేకుండా పోయారు. ఎందుకంటే బ్రతకడమే పరమావధేయం, సర్వైవల్ అంట. అప్పుడు సమాజంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరు వచ్చి మీద పడతారో ఏం చేస్తారో అంటే, ఇక్కడ ధర్మాలన్నీ ఎవరు వలసుకుంటారు, ముందు అది ఆటవిక స్థితి, ముందు తనని తాను రక్షించుకోవాలి. ఈ తనని తాను రక్షించుకునే క్రమంలో మానవుడు చాలా మొదట ఏ పరిణామ క్రమంలో మొట్టమొదట తనని తాను రక్షించుకునే క్రమంలో అన్ని పరిశీలించి పరిశోధించి తన చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో గమనించి విజ్ఞానం తెచ్చుకుని, పరిశీలనతో విజ్ఞానాన్ని పెంచుకొని కొన్ని ధర్మ సూత్రాలు ముందు చెప్పుకున్నాడు. అది ఎవరో ఒక్కరు చేసింది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రమంలో, పరిణామ క్రమంలో జీవన విధానం పరిశీలించి ఎన్నో ప్రాంతాలలో ప్రజలు వెళ్ళి తెలుసుకుని, ఇప్పుడు జనాభా ఇంత లేదు, ప్రకృతి మీద పరిశీలనే ఎక్కువ. ప్రకృతి మీద పరిశోధన ఎందుకు అంటే, నాకు నా జీవితం కంఫర్టబుల్ గా ఉండాలి, దాన్ని ఏమంటాం, భద్రంగా ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి అన్న ఆ ఉద్దేశంతోనే ప్రకృతి మీద పరిశోధనలు చేసి అలా ఉండు, ముందు వ్యక్తిగతంగా ఉన్న మనిషి, తర్వాత సంఘజీవి అయ్యాడు. ఆ సంఘం అనేది స్థాపించి, అంటే సంఘం పరిణామ క్రమంలో తెచ్చుకుని సంఘజీవిగా మారిన తర్వాత, ఈ సంఘ జీవనంలో మళ్ళీ వ్యక్తిగత భద్రత, సంఘానికి ఉండవలసిన భద్రతలు ఆధారంగా సంఘానికి ప్రాముఖ్యం ఇచ్చి, సంఘంలో నేను వ్యక్తిగా ఒక్కడిని, నేను బాగుంటే సంఘం బాగుంటుంది, అంటే సంఘం బాగుంటే నేను బాగుంటాను అనేదాకా వచ్చి సంఘ నియమాలు ఏర్పరచు, అది మొట్టమొదటి జరిగింది. ఆ సంఘ నియమాలు పాటిస్తూ అత్యంత గుణాత్మకమైన జీవన విధానానికి వెళ్ళి ఎంతో ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తూ, అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న ప్రాంతము, అప్పుడున్న వనరులు, ప్రకృతి, అప్పుడు అసలు నేనేమిటి, నేనెవరు అన్న ఆలోచన వచ్చి, ఈ సంఘం సరే నేనెవరు, అసలు ఏమిటి, తర్వాత ఏమిటి, మనుషులంతా పుడుతున్నారు, సంఘంలో జీవిస్తున్నారు, మరణిస్తున్నారు, మరణిస్తే ఏమవుతుంది, ఆ క్రమంలో ఆలోచనలు ముందుకు వెళ్ళి
ఉన్నత స్థాయి ఆలోచనలు చేయడం మొదలుపెట్టి ఆ ఉన్నత స్థాయి ఆలోచనల్లో సంఘము ఇవన్నీ జీవించడానికి బాగానే ఉన్నాయి, కానీ తనకి మాత్రం అంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక మోక్షం అనేది కలగాలి అని, మోక్షం అంటే అది ఏదో అట్టి మనం దాన్ని వెళ్ళి దాన్ని అందుకుంటామని కాదు, మన జీవన విధానంలో దాన్ని తెచ్చుకునే క్రమంలో మళ్ళీ బోలెడంత విజ్ఞానాన్ని సంపాదించి ఆ విజ్ఞానం అంతా కూడా చివరికి సుమారు 5,000 సంవత్సరాల క్రితం క్రోడీకరించుకున్నారు. ఆ క్రోడీకరించుకున్న సమయంలో మనకు ఇప్పుడు చెప్పుకోవడానికి, చరిత్రగా చెప్పుకోవడానికి ఎవరు క్రోడీకరించారు అంటే ఎవరో ఒకరు చేసి ఉంటారు. ఆ చేసిన వాళ్ళు ఎవరు? ఇలా చెప్పుకోవడం కొరకు, మళ్ళీ తరతరాలకి ముందుకి ఆ విజ్ఞానం పొందడం కొరకు, విజ్ఞానం పంచడం కొరకు, కొనసాగించడం కొరకు వాళ్ళు ఏం చేస్తారు? ఒక వ్యవస్థని వచ్చారు. సంఘ వ్యవస్థ ఎలాగో ఏర్పడింది, కానీ దాంట్లో మళ్ళీ విజ్ఞానాన్ని పంచడానికి ముందు తరాల వరకు తీసుకెళ్ళడానికి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థని మనం విద్యా వ్యవస్థ అంటాం. ఆ విద్యా వ్యవస్థ ఒక 5,000 సంవత్సరాల కింద ఏర్పడినప్పుడు మనకు ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా, ఆ నిధిని, జ్ఞాన నిధిని అంతా కూడా వివిధ భాగాలుగా చేసుకుని దాంట్లో మనకి వేదాలు అనేవి మౌలికమైన విజ్ఞానం, కోర్ నాలెడ్జ్ అంటాం, అది సపరేట్ గా ఉంచుకొని దాన్ని చదవడం కోసం, దాన్ని అర్థం చేసుకోవడం కోసం వేదాంగాలని, అవి అర్థమైతే పర్వాలేదు, వాటిలో ఏముంది అంటే ప్రకృతి వర్ణన ఉంది కాబట్టి ఆ ప్రకృతిని నా కోసం ఏం చేసుకోవాలి అంటే అప్పుడు మళ్ళీ ఏం చెయ్యాలి అనేది వచ్చేసి యజ్ఞములని, అన్ని కూడా మానవుడికి వ్యక్తిగతంగా సాంఘికంగా జీవితం హాయిగా ఉండడం కొరకే ఏర్పరచుకున్నారు అన్ని. ఆ క్రమంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి నియమాలు ఏమిటి అంటే, ఒక మనిషి పుట్టక ముందు నుంచి ఎక్కడ ఎక్కడ ఉంటాడో తెలియదు ఆ మనిషి, అది మళ్ళీ వేరే కర్మ సిద్ధాంతానికి వెళ్ళి ఏదో చెప్పుకున్నారు, కానీ మనిషి పుట్టడం ఎప్పుడు ఆరంభమవుతుంది అంటే తల్లి కడుపులో పడినప్పుడు కాబట్టి, తల్లి కడుపులో పడే సమయం నుంచి చనిపోయేంత వరకు కూడా జీవితాన్ని మనం ఒక ఆర్గనైజ్ చేయాలి, వ్యవస్థీకరించాలి అన్న ఉద్దేశంతో సమగ్రమైన విజ్ఞానాన్ని మనకు అందించారు. ఆ సమగ్రమైన విజ్ఞానపు ఖండంలో మనం అన్ని వేరువేరుగా చదవాల్సి వస్తుంది, వేరువేరుగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ తెలుసుకునే క్రమంలో మొట్టమొదలు షోడశ సంస్కారాల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ సంస్కారాలు పొందుతూ జీవిస్తున్నప్పుడు మళ్ళీ సంఘంలో ఎలా ఉండాలి? ప్రతిసారి సంఘానికే ప్రాధాన్యత ఇచ్చారండి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ సంఘానికి ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా సంఘంలో 4 వర్ణాలుగా ఉంటాయని, అవి వర్ణములు అని వర్ణ ధర్మాలు పెట్టి అవన్నీ చెప్పకపోతే ఎవరికి తెలియదు. అందువల్ల అప్పుడు ఎవరో ఋషులు బాగా రీసెర్చ్ చేసి ఆ వర్ణ ధర్మాలు చెప్పి, వర్ణ ధర్మాలు చెప్పడంతోనే సరిపోదు, వర్ణం అంటే మళ్ళీ చిన్న పిల్లవాడి నుంచి పెద్ద పిల్లవాడి దాకా వర్ణాలు ఏమనాలి తెలియదు, అందువల్ల వర్ణ ధర్మాలకి మళ్ళీ ఆ దాన్ని ఏమంటాం కోరిలేట్, అనుబంధంగా దాన్ని అనుసంధానించి ఆశ్రమ ధర్మాలు తీసుకొచ్చారు. ఆ ఆశ్రమ ధర్మాలు మళ్ళీ అచ్చమైన జీవన విధానానికి, భౌతికంగా జీవించడం జీవన విధానానికి లెంక్ పెట్టారు. జీవన విధానం ఎలా ఉంటుందనేది పరిశీలించి, మనిషి పుడతాడు, పుట్టగానే పెరుగుతాడు, పెరిగిన తర్వాత ఇంకాస్త పెద్దవాడవుతాడు, ఆ పెద్దవాడైనప్పుడు తన ఆహారం కోసం సమాజంలో సమాజం కొరకు తాను ఎన్నో పనులు చేయాలి అని వాడికి బాధ్యతలు ఉండాలని చెప్పేసి నిర్ణయించి స్త్రీ కానీ పురుషుడు కానీ, ఆ తర్వాత మళ్ళీ విత్డ్రా అవ్వడం, పుట్టినప్పుడు కుటుంబంలో పుడతాడు ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేస్తాడు, ఆ పుట్టిన శిశువు కొంతకాలం వరకు తన చుట్టూ ఉన్న విజ్ఞానం, తన చుట్టూ ఉన్న వాతావరణం, ప్రకృతిని అర్థం చేసుకునేందుకు అవకాశం ఉండాలని దాన్ని ఒక ఆశ్రమంగా గుర్తించి అది బ్రహ్మచర్యాశ్రమం. ఆ తర్వాత ఒకసారి తనకి విజ్ఞానం వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ విజ్ఞానాన్ని మళ్ళీ సమాజానికి ఉపయోగించాలి, అందువల్ల సమాజానికి ఉపయోగించే ఆ ఫేజ్ని, ఆ ఆశ్రమాన్ని గృహస్థాశ్రమం. అక్కడితో అది అయిపోదు, మళ్ళీ మనిషి మరణించాలి, ఈ పుట్టినవాడు మరణించాలి, అందువల్ల ఆ మరణించే ముందు మళ్ళీ విత్డ్రా కావాలి. ఎలాగైతే సంఘంలోకి వచ్చి విద్య నేర్చుకుని సంఘానికి లేదా సమాజానికి పనికి వచ్చే విధంగా మారిపోతాడో, పనికి వచ్చే విధంగా పనులు చేస్తాడో, జీవిస్తాడో, అక్కడి నుంచి మళ్ళీ విత్డ్రా కావడం మొదలెట్టాలి, అంటే మళ్ళీ ఇంకా వదులుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ క్రమంలో నెక్స్ట్ ఆశ్రమం పేరు వానప్రస్థం అన్నారు. ఆ వానప్రస్థ ఆశ్రమం తర్వాత కూడా మళ్ళీ చివరిది సన్యాసం అన్నారు. సన్యాసం దేనికి? ఆ అల్టిమేట్ గా మనకి మోక్షం పొందడానికి. అలాగని ప్రతి వాళ్ళు ఈ ఈ ఆశ్రమ క్రమంలో వెళ్తారు. మనకి ఎలా అయిపోయింది అంటే, ఈ 1200 సంవత్సరాలుగా మనకి జరిగినటువంటి ఆ
చారిత్రక పరిణామాల కారణంగా, చారిత్రక స్థితుల కారణంగా మనకి సన్యాసి అనగానే ఆ కాషాయం బట్టలు కట్టుకుని ఆ గుండు చేసుకుని ఉన్న వ్యక్తి గుర్తుకు వస్తున్నాడు. అలా కాదండి. అసలు ఋషులు వాళ్ళు చెప్పినప్పుడు ఆ కాలంలో, ఇది మొట్టమొదటి చెప్పింది ఎవరు? మను చెప్పాడు. ఆ మను అనే ఋషి చెప్పినప్పుడు, మను అనే సైంటిస్ట్, మనకి సోషల్ సైంటిస్ట్ చెప్పినప్పుడు అప్పటి కాలానికి సంబంధించి జీవించి ఎలా జీవించాలో చెప్పాడు. అప్పుడున్న సమాజం ఎలా ఉండింది? మనం ఇప్పుడు దాన్ని ఆలోచించాలి. దాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకుంటే కానీ ఆ ధర్మశాస్త్రాల్లో ఉన్న నీతులన్నీ లేదా ధర్మాలన్నీ మనకి ఇప్పుడు అవగతం అవుతాయి. మన ప్రయత్నం హిందూ మిత్ర ద్వారా ఏమిటి అంటే, అవన్నీ ట్రెడిషనల్ గా సాంప్రదాయబద్ధంగా చెప్పుకోవాల్సిన అవసరం నిజానికి లేదు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలానికి ఆ సాంప్రదాయబద్ధంగా ఎప్పుడో చెప్పినవి ఇప్పుడు మనం ఎలా మార్చుకొని అప్పుడు వాళ్ళు సాధించినటువంటి ప్రశాంతమైన, ఆరోగ్యమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ఇప్పుడు మనం ఎలా సాధించాలి? ఇప్పుడు చూడండి, మనందరికీ కూడా, మనందరికీ ఇప్పుడు మనం చూసే వాళ్ళందరికీ కూడా వయసులు 25 నుంచి 60 70 దాకా ఉంటాయి. దీంట్లో 2 తరాలు ఉన్నాయి. ఆ 2 తరాల వాళ్ళకి జీవితం ఎలా ఉండింది ఒకసారి ఆలోచించు. ప్రభుత్వాల కారణంగా, తాము ఉన్న ప్రాంతపు సమాజంలో, సంఘంలో ఉన్నటువంటి ఆ ప్రాంతీయ కారణాల కారణంగా, ఆ ప్రాంతీయ విధానాల కారణంగా, ప్రాంతీయ పరిస్థితుల కారణంగా మన జీవితాలన్నీ ఎప్పుడు పరిగెత్తడంతో మొదలయ్యాయి. అసలు జీవితంలో ఈ పరిగెత్తడం అనేది మనం అందరం వింటూనే ఉన్నాం, ఇవాళ పరిగెత్తుతూనే ఉన్నాం. ఈ పరిగెత్తడం వెనక వెనకటి వాళ్ళు చేయలేదా? వాళ్ళు వెనకటి వాళ్ళు పరిగెత్తలేదండి, కానీ మనం పరిగెడుతున్నాం. ఆ పరిగెట్టడంలో ఎందుకు మనం పరిగెట్టాల్సి వస్తుంది అంటే, వాళ్ళు వాళ్ళ సమయానికి, వాళ్ళ సంఘ జీవన పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్న సూత్రాలని మనం మళ్ళీ మన జీవన విధానానికి అనుగుణంగా మార్చుకోవడంలో మనం ఫెయిల్ అయ్యాం. ఎలా అయ్యాము అంటే మళ్ళీ చరిత్రే. ఎందుకు అంటే ఇవి ఎలా ఇలా చెప్పుకోవాలి అని చెప్పవలసిన ఆ క్రమం పోయింది. ఎప్పుడు పోయింది? మహాభారత యుద్ధంలో పోయింది. మహాభారత యుద్ధం జరిగింది, అది ఆషామాషి యుద్ధం కాదు. 18 అక్షౌహిణీల సైన్యం, అప్పుడు జనాభా ఎంతుందో, అంత జనాభా ఉన్న సమయంలో ఆ జనాభాలో ఈ సైన్యం అంతా అప్పుడు యుద్ధం చేసి అంతా చనిపోయినప్పుడు ఎంతో మంది డిస్లొకేట్ అయ్యి, ఈ జ్ఞానులంతా డిస్లొకేట్ అయ్యి, ఋషులంతా డిస్లొకేట్ అయ్యి. ఋషులు డిస్లొకేట్ అవడంతో జ్ఞానం డిస్లొకేట్ అయింది, జ్ఞానం డిస్లొకేట్ అవడంతో సంఘంలో ఇలాగే మనం జీవించాలని చెప్పే వాళ్ళు డిస్లొకేట్ అయిపోయారు. ఎలా ఎట్లా ఉంటే అట్లా జీవించాలి అనే పరిస్థితులు వచ్చాయి, అల్లకల్లోలమైన పరిస్థితులు. ఆ అల్లకల్లోల పరిస్థితులు మళ్ళీ 1000 ఏళ్ల పాటు ఉండుంటాయి, లేకపోతే అంత ఈజీగా ఇదంతా వెనక్కి వెళ్ళిపోదు. ఆ 1000 ఏళ్లలో మళ్ళీ ఏం జరిగిందో, రాజులు ఉన్నారు. ఇప్పుడు మనం అందరం అసలు చరిత్రని కరెక్ట్ గా, మన భారతదేశానికి సంబంధించిన చరిత్రగా ముందు అది చదువుకుంటూ రావాలి. అప్పుడు ఈ ఈ ఈ సనాతన ధర్మపు మన శాస్త్ర విషయాలన్నీ దానికి జోడించుకుంటూ రావాలి. అలా కాకుండా అది ఎప్పుడో చెప్పింది, దాన్ని ఆ పుస్తకం పట్టుకొని ఇప్పుడు ఇట్లా ఎట్లా ఉంటాను అని అంటే లాభం లేదు. అప్పటి నుంచి ఇప్పటికీ మనం పరిణామం చెందుకుంటూ రా, అలా చేస్తున్నప్పుడే కదా మనం, ఎప్పుడైనా ఎక్కడైనా మనకు అది సహజమే కదా. ఆ ఆ అన్వయం చేసుకునేటప్పుడు మనకి మహాభారతం తర్వాత రఘువంశం, రఘువంశం తర్వాత ఈ హరివంశం అనేది కూడా ఉంది. వాటిల్లో ఏ ఏ రాజులు ఎప్పుడెప్పుడు పరిపాలించారని ఉందండి. గమ్మత్తుగా నేను ఈ మధ్య వేసవికాల పిల్లల శిబిరాల కోసమని ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు నెట్లో చాలా చోట్ల దొరుకుతోంది, లింక్ దొరుకుతోంది. మహాకృష్ణుడి తర్వాత ఎవరు పరిపాలించారు, రాముడి వంశం నుంచి ఎవరెవరు ఎక్కడ పరిపాలించారని, ఆ పరిపాలించిన సరే అవన్నీ చరిత్రకి ఆధారాలు ఏమిటి అంటే మనం చెప్పలేము. కానీ ఇప్పుడు కూడా, మొన్న కూడా మనం పేపర్లో చూసాం, నేను కుషుడి వంశానికి సంబంధించిన వాడిని ఎవరో చెప్పుకున్నారు, మహాభారత వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరో చెప్పుకున్నారు, ఇలా ఉంటారు, ఎక్కడో ఉంటారు. ఉండకుండా మనం రూట్ లేకుండా ఎలా ఉంటాం? అయితే ఆ చరిత్రను మనం కనుక చూస్తే, మీరు చూడండి, కృష్ణుడు చనిపోయిన తర్వాత మనకి గ్యాప్ వచ్చేసింది, అసలు ఆ అంధకారం అయిపోయింది. మళ్ళీ మనం చరిత్ర ఎప్పుడు నేర్చుకుంటున్నాం అంటే, మనం మెకాలే సిస్టమ్ లో బ్రిటిష్ వాళ్ళు చెప్పిన చరిత్రలే నేర్చుకుంటాం. అంతకన్నా ముందు అసలు చరిత్ర ఎలా చెప్పుకునేవాళ్ళు అంటే, మా తరానికన్నా ముందు వాళ్ళకి చరిత్రలు ఎవరు చెప్పేవాళ్ళు? అప్పుడు చరిత్రలు చెప్పేవాళ్ళు. అప్పుడు ఏం చెప్పేవాళ్ళు? పంచకావ్యాలు చదువుకోవాలి అంటే, ఆ కాళిదాసు రాసిన నాటకాలు, అది కావ్యాలు, భాసుడు రాసినవి,
మా ముగ్గురు పంచకావ్యాలు చదువుకుంటే వాటిలో అంతా హిస్టరీ ఉండేది, వాటిలో అంతా ఇదే కథలు కాదు, అక్కడ ఆ హిస్టరీ ఉండేది, అదంతా చదువుకోమన్నారు, మహాభారతం చదవమన్నారు, అవన్నీ చదివి ఏం అర్థం చేసుకోమన్నారు, వాటిల్లో ఉన్న చరిత్రని అర్థం చేసుకోమన్నారు, వాటిల్లో వచ్చిన పరిణామాన్ని అర్థం చేసుకోమన్నారు, వాటిలో చెప్పిన ధర్మాలు అర్థం చేసుకోమన్నారు. మనుధర్మ శాస్త్రం మనువు రాసిన తర్వాత మహాభారతంలో మనకి ఎన్ని సంఘటనల్లో వాళ్ళు ఇలా ధర్మం ఉండాలి, ఇలా ధర్మంగా ప్రవర్తించాలి అని ఎన్ని లేవు, ఎదుర నీతి ఉంది దా. ఆ తరువాత క్రమంలో మనకి చాణక్య నీతి వచ్చింది. ఆ సీక్వెన్స్ అంతా మనం పోగొట్టు, అన్ని కథలైపోయింది మనకి. ఈ ఎందుకంటే మెకాలే సిస్టంలో విద్యకు వచ్చేసరికి దేని దానికి సపరేట్ చేసేసి వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేశారు. ఆ కన్ఫ్యూజ్ చేసింది, ఇప్పుడు కన్ఫ్యూజన్ నుంచి కాస్త పక్కకు తొలగి ఒక మళ్ళీ ఆ చరిత్రని పునర్నిర్మించుకొని మనం గనక చూసినట్టయితే ఈ రోజు మనం మనుధర్మ శాస్త్రాన్ని ఎలా వాడుకోవాలి, ఆ ఆశ్రమ ధర్మాలు ఎలా ఉండాలి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ రావడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయకుంటే ఎప్పుడు రాదు, ఇంకో 50 ఏళ్ళు ఇట్లాగే నడిచిపోతుంది. ఆ విధంగా మనం ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు మన కార్యక్రమంలో మనం ఈ ఆలోచన అనే ప్రేరణ, ఈ ఆలోచన ప్రేరేపించాలనే ఉద్దేశంతో నాకు తెలిసినంత వరకు, నాకు కలుగుతున్న ఆలోచనలంత వరకు మీకు మీ ముందు ఉంచి నేను మిమ్మల్ని ఆలోచించండి, ఈ సీక్వెన్షియల్ గా రీబిల్డ్ చేయండి చరిత్రను, దాంతోపాటు ధర్మాలని పెట్టండి, ఆ ధర్మాలు అక్కడ ఏమేమి జరిగాయి, ఆ ధర్మాలను ఈ రోజు మనం ఎలా ఉండాలి అనేది తీసుకురండి. అన్ని చోట్ల కూడా ప్రతి క్షణం ప్రతి క్రమంలో కూడా ప్రతి తరంలో కూడా అల్టిమేట్ ఉద్దేశం ఏంటి అంటే సమాజ జీవనం, సామాజిక జీవనం భద్రంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా, అన్ని ఈ క్రమంలో మనకి ఇచ్చినటువంటి మొట్టమొదలు వచ్చినటువంటి ధర్మశాస్త్రం మనుధర్మ శాస్త్రం అయితే, ఆ మనుధర్మ శాస్త్రం తర్వాత అది ఎప్పుడో కృతయుగం అంటే ఫార్మేషన్ టైంలో, నాలెడ్జ్ ఫార్మేషన్ టైం, కృతం అంటే చేయడం కదా. ఆ తర్వాత త్రేతాయుగంలో మనకి ఆ అది దాంతోపాటు అప్పటి ఆ కాలానికి సంబంధించిన సంఘ సంస్కర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి చెప్పారు, ఆయన పేరు గౌతమ్. సో గౌతముడు చెప్పినటువంటి ఆ సంహిత మన దాన్ని ఏమంటాం స్మృతిని వాడాలని. ఆ తర్వాత మనకి ద్వాపరయుగం వచ్చింది, ద్వాపరయుగంలో శంఖలిఖితుడు అనేవాడు, శంఖలిఖితుడి స్మృతి చూడాలి అంటే ఆయా టైంలో ఆయా ఋషులు సంస్కరించి ఆ సంఘ సంస్కర్తలై సంఘ నియమ సంస్కర్తలై వాళ్ళు మనకి చెప్పిన వాడమని. వాళ్ళు ఎప్పుడు ఇది మళ్ళీ రీవై మొత్తం మళ్ళీ కొత్తగా ఏం చెప్పలేదండి, మనువు చెప్పిన దానికి చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. అలా చేసుకుంటూ వచ్చింది మనకి ఈ కలియుగానికి పరాశర స్మృతి అని అంటారు. నేను మొన్న పరాశర స్మృతిని అది దొరకాలి చూడాలి అని చెప్పేసి ఉద్దేశంగా తెప్పించాను. ఇది పరాశర స్మృతి, లభ్యం ఇవన్నీ ఉన్నాయి మనకి, మనం ఇప్పుడు తెలివి ఉంది, చదువు ఉంది, నాలెడ్జ్ ఉంది, మనం వాటిని చదువుకోవచ్చు. దీంట్లో మనకి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పరాశర స్మృతిలో మళ్ళీ మనవు చెప్పిందంతా ఆయన చెప్పలేదు. ఆయన ఏమన్నాడు, మూడు ఖండాలని కాండలు అని, కాండ అన్న, ఖండం అన్న, పర్వం అన్న, ఇవన్నీ ఒక గ్రంథంలోని భాగాలు, విషయానికి సంబంధించిన భాగాలు. సో ఆ క్రమంలో వాళ్ళు మనకి ఇచ్చినవి మూడు కాండలు. ఈయన పరాశరుడు మనకి ఆచారకాండ, ఆశౌచకాండ, ప్రాయశ్చిత్త కాండ అని ఇచ్చారు. చూడండి పేర్లు గమనించండి, ఇవేవో ఆచారాలు కాదు, మన లైఫ్ స్టైల్లో నిత్య జీవన విధానంలో సంఘ జీవన విధానంలో మొట్టమొదలు ఆచారకాండ అని. ఆచారం ఏంటి అంటే ఏమి ఏం చెయ్యాలి, ఆచరించడం, ఏది ఆచరించాలి అని చెప్పేది ఆచారకాండ. అలా ఆచారకాండ చెప్తున్నప్పుడు కొన్ని ప్రత్యేక విషయాలు, ప్రత్యేకమైనటువంటి మన సమయాలలో కొన్ని, ఎప్పుడు అన్ని ఒకే తీరుగా ఉండవు, నార్మల్ లైఫ్ ఉంటుంది, అబ్నార్మల్ లైఫ్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఆ అబ్నార్మల్ లైఫ్ సిచ్యుయేషన్లో వచ్చేవి ఎప్పుడు అంటే సాధారణంగా ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు, లేదా మనుషులు చనిపోయినప్పుడు, ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు, అప్పుడు ఎలా ప్రవర్తించాలి, సంఘంలో ఎలా ఉండాలి, సంఘం వాళ్ళు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, సంఘంలో ఇతరులు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, దానికి గాను వాళ్ళు తీసుకొచ్చింది ఆశౌచకం. ఆశౌచము అంటే శుచి, శుచికి సంబంధించినది, శుచి లేనిదని కాదు, శుచికి సంబంధించిన శుచి లేని సిచ్యుయేషన్స్ ఏమైనా ఉంటాయా, ఆ ఆశౌచం అనే కారణం అది అప్పటి అప్పటి లైఫ్ స్టైల్, ఈ కలియుగం ఆరంభంలో లైఫ్ స్టైల్. అందువల్ల ఆ కలియుగం ఆరంభంలో ఉన్న లైఫ్ స్టైల్ ఇవాళ లేదు, మరి వాళ్ళ ప్రపంచం చాలా మారిపోయింది, ఇంత మారుతుందని ఋషులు కూడా ఊహించి ఉండరు, ఊహించి ఉంటే మళ్ళీ ఓ ఋషి ఏదో చేసేవాడు, కానీ అసలు ఋషులు ఉండే అవకాశం రాలేదు. ఎందుకంటే ఒకసారి ఈ వ్యాస భగవానుడు పీరియడ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన ఋషులు చాలా తక్కువ,
అంటే అంత పెద్ద ఋషులు రాలేదు. వచ్చారు, ఈయన యాజ్ఞవల్క్యుడు వచ్చాడు, ఆయన స్మృతి రాశాడు. వాళ్ళంతా లిమిటేషన్ చేశారు. ఏంటి, వాళ్ళున్న ప్రాంతంలో ఆ ఆచారాలు ఏవేవి చేయాలనే దానికి మాత్రమే, వైదిక విషయాలకు మాత్రమే తీసుకొచ్చేసి వాళ్ళు మొత్తం సమాజానికి సంబంధించిన విషయాలు తీసుకురాక అది సపరేట్ అయిపోతూ వచ్చింది. ఆ కారణంగా ఈ 1200 సంవత్సరాల క్రితం వచ్చేసరికి ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నామంటే, మనం మహాభారత కాలం నాటి వర్ణాలు అచ్చమైన 4 వర్ణాలతో బ్రహ్మాండమైన జీవితాలు, ఆనందమయమైన జీవితాలు గడుపుతున్న వాళ్ళం. కాస్త ఎవరి బతుకులు వాళ్ళ బతుకుతో విషయంలో, ఎవరి ఎవరి వృత్తులు వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇవి ఆ తెగిపోయే దారంలాగా ఉన్న ఈ ధర్మశాస్త్రాల విషయాలు పట్టుకున్నాం. అప్పుడు ఈ శాస్త్ర విషయాలన్నీ నాలెడ్జ్ అంతా పోతే కష్టం అవుతుంది అని, అమ్మో ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయపడి, ఆ ఎవరెవరైతే ఏ సెక్షన్ వాళ్ళైతే ఆ నాలెడ్జ్ ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళు వాళ్ళ దగ్గరే పెట్టుకోవడంతో, అది ఇంకోళ్ళకి ఇవ్వకపోవడంతో, అది మనది కాదు అన్న భావన మిగతా వాళ్ళకు వచ్చింది, అది వాళ్ళదే అన్న భావన వాళ్లకు వచ్చింది. ఆ విధంగా ఈనాడు మనం అనుకునేటువంటి అగ్రవర్ణాలు, తర్వాత అగ్రవర్ణాలు కాని వర్ణాలు వచ్చేసాయి. అసలు వర్ణం కాదు, అగ్రవర్ణం అనేది లేదు సంస్కృతం. ఏది అగ్రం కాదు, వర్ణ 3 4 వర్ణాలు సమానమైన అవి. బ్రాహ్మణ అంటే నాలెడ్జ్ తీసుకునేవాడు, సమాజంలో నాలెడ్జ్ తీసుకుని ఇచ్చేవాడు, సమాజం కొరకు ఇచ్చేవాడు, సమాజం కొరకు నాలెడ్జ్ తీసుకునేవాడు. క్షత్రియుడు అంటే సమాజాన్ని రక్షించేవాడు. వైశ్యుడు అంటే సమాజంలో అందరికీ కావాల్సిన విషయాలు, ఉత్పత్తులు అవన్నీ తీసుకురావడం కోసం పరిశ్రమించేవాడు. శూద్రుడు అంటే ఈ అందరికీ ముగ్గురికి కూడా ఎప్పుడూ సహాయంగా ఉండేవాడు, సహాయంగా లేనివాడు ఎవరు కలిసి చేయలేదు. అయితే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్లకు కావలసినటువంటి, వాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు మార్చారు. ఆ నియమాలు మార్చడంలో బ్రాహ్మణులు అనే వాళ్ళకేమో నిత్య సంధ్యావందనం పెట్టారు, శూద్రుడికి నిత్య సంధ్యావందనం అక్కర్లేదు. ఎందుకంటే వాడు వాడు పని చేయాలి. ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తే, ఇది కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఈ 4 ఇప్పటికీ ఉన్నాయండి. బ్రాహ్మణులు అనుకునే వాళ్ళలోనూ 4 ఉన్నాయి, వైశ్యులు అనుకునే వాళ్ళలోనూ 4 ఉన్నాయి, క్షత్రులు అనుకున్న 4, ఈ 4 ప్రతి మనిషిలోనూ ఉంటాయి కదా. అందువల్ల ఆ కారణంగా మనకు వచ్చిన దాంట్లో ఈ ధర్మాలన్నీ, ఈ ఇప్పుడు ఆశ్రమ ధర్మాలు, తర్వాత షోడశ సంస్కారాలు, ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవాలంటే మనం పూర్తిగా రిఫార్మ్ చేసి కొత్త ఫార్మాట్ లో తీసుకోవాల్సి వస్తుంది. ఆ కొత్త ఫార్మాట్ లో మనం ఆల్రెడీ పాటిస్తూనే ఉన్నాం, ఎందుకంటే ఇవి మనిషి జీవన విధానానికి సంబంధించిన, వీటిలో మార్పు లేదు. మనిషి పుట్టడం తప్పదు, ఆ కన్సీవ్ కావడం తప్పదు, కానీ మన గర్భధానం అని అప్పుడు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే, ఇప్పుడు మనం ఆలోచించాలి. అదేవిధంగా బ్రహ్మచర్యంలో ఏం చేస్తామంటే, నాలెడ్జ్ని తీసుకుంటూ పోవాల్సిందే. సో బ్రహ్మచర్య ఆశ్రమంలో విధులు ఏమిటి అంటే, నాలెడ్జ్ని తీసుకుంటూ పోవాలి. ఆ తీసుకునే పోయేవాడు వాడు చిన్నపిల్లవాడు, వాడికి ఏం తెలియదు. అందువల్ల గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఇన్ఛార్జ్. సో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వయసు రీత్యా 20 25 ఏళ్ల తర్వాతే ఉంటారు. ఆ తర్వాత ఎక్కువ వయసు కూడా ఉండదు, మంచి యాక్టివ్ గా ఉంటారు. యాక్టివ్ గా ఉండే లైఫ్ గృహస్థ జీవితం అని. గృహస్థ జీవితం అంటే మనం ఎక్కడ దాకా వచ్చామంటే, వాడు ఎప్పుడు పెళ్లి చేసుకోకపోయినా, 40 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకుపోయినా బ్రహ్మచారం. కానీ అది కాదు. నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవడము, విజ్ఞానాన్ని పొందడము, సమాజం కోసం, తన కోసం విజ్ఞానం పొందడం వరకు బ్రహ్మచర్య. అది ఎప్పుడైతే పూర్తయి, ఇక విజ్ఞానం పూర్తి అంటూ ఫుల్ స్టాప్ ఏం పెట్టద్దు, కానీ మళ్ళీ అదంతా మిగతాదంతా మార్జినల్ గా తీసుకుంటుంటాం, దాన్ని యాడ్ చేస్తూ పోతాం. కోర్ విద్య, ఆ విజ్ఞానం అప్పుడే వచ్చేస్తుంది. కోర్ నాలెడ్జ్ ని తీసుకునేటువంటి ఆ సమయం, ఆ వయస్సు వరకు అది బ్రహ్మచర్యం. ఆ వయస్సు వరకు వాళ్ళు మళ్ళీ సమాజం మీద ఆధారపడాలి కాబట్టి, సంఘ జీవనం మీద ఆధారపడాలి కాబట్టి. సంఘ జీవనానికి మూలాధారం కుటుంబ వ్యవస్థ కాబట్టి, కుటుంబ వ్యవస్థలో కుటుంబంలో ఉన్న వాళ్ళు చూడాలి. అంటే కుటుంబంలో ఎవరుంటారు మళ్ళీ, మళ్ళీ 4 వర్ణాల వాళ్ళు, 4 ఆశ్రమాల వాళ్ళు ఉండాల్సిందే. బ్రహ్మచర్యం వాళ్ళు ఉంటారు, గృహస్థం వాళ్ళు ఉంటారు, వానప్రస్థం వాళ్ళు, సన్యాసం వాళ్ళు. ఈ వానప్రస్థం సన్యాసం ఉన్న వాళ్ళు, వానప్రస్థం వాళ్ళు ఏం చేస్తారు, విత్డ్రా అయిపోతారు సమాజం నుంచి కాబట్టి, సంఘం నుంచి వైదొలగే ముందు దూరంగా ఉండి పక్కన. ఇప్పుడు మనం మీకు కబడ్డీ ఆట చూడండి, కబడ్డీ ఆటలో ఆడే ఆటగాడు అక్కడ యాక్టివ్ గా ఉంటాడు, యాక్టివ్ గా ఉండి అక్కడికి ఎదురు టీంకి వెళ్తుంటాడు, వస్తుంటాడు, చేస్తుంటాడు. అవుట్ అయిన తర్వాత ఎలా వెళ్ళిపోతాడండి, వెళ్ళి ఎక్కడికి పోతాడు? ఆ అవుట్ అయిపోతున్నప్పుడు ఎలా పరిస్థితి ఉంటుందో అది వానప్రస్థం ఆశ్రమం. వెళ్ళిన వాడు ఊరుకుంటాడు, ఊరుకోడు, అక్కడ కూర్చుంటాడు, మళ్ళీ చెప్తాడు, అరే నువ్వు ఇది పట్టుకో అది పట్టుకో, టిప్స్ ఇస్తుంటాడు, ఉన్న టీం వాళ్ళకి ఏదో మళ్ళీ చెప్తుంటాడు, సపోర్ట్ చేస్తుంటాడు కదా. అలాగే వానప్రస్థం వాళ్ళు ఏంటంటే, గృహస్థాశ్రమం అయిపోయిన వాళ్ళు ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత వానప్రస్థం వాళ్ళు వాళ్ళకున్న అనుభవం కారణంగా, అనుభవంతో వీళ్ళకి సలహాలు ఇవ్వాలి.
అల్టిమేట్ గా గృహస్థుడు ఫోకస్ కు వచ్చాడు. ఈ గృహస్థ ఏం చేయాలి, ఇటు బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళని పరిరక్షించుకోవాలి, వాళ్లకు తన విధులు చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడ వానప్రస్థంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నుంచి నాలెడ్జ్ తీసుకోవాలి, అనుభవం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, ఆ తర్వాత వాళ్ళు అక్కడ సన్యాసుల నుంచి వాళ్ళు ఏమైనా నాలెడ్జ్ తీసుకున్నా లేదా సన్యాసుల నుంచి తాను డైరెక్ట్ గా తీసుకున్నా తాను సెంట్రల్ ఫోకస్ అయ్యాడు. సో ఇప్పుడు మనం ఒక బొమ్మ వేసుకుంటే గృహస్థు మధ్యలో ఉంటే ఒకవైపు బ్రహ్మచారి ఉంటే బ్రహ్మచర్య ఆశ్రమం ఉంటే మరొక వైపు వానప్రస్థం ఇంకొక వైపు సన్యాసం ఉంటాయి. సన్యాసం నుంచి నాలెడ్జ్ ఫ్లో ఇక్కడికే వస్తుంది, వానప్రస్థం నుంచి నాలెడ్జ్ ఫ్లో గృహస్థుకి వస్తుంది. ఈ గృహస్థు ఆ నాలెడ్జ్ తో అందరినీ సమకూర్చుకో అందరితో సమన్వయం చేసుకుంటూ బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు. ఇది విధి, ఇది స్ట్రక్చర్ మనకు. ఈ స్ట్రక్చర్ లో గృహస్థాశ్రమంలో ఏం చేయాలి, బ్రహ్మచర్యంలో ఏం చేయాలని చెప్పినప్పుడు పాత ధర్మశాస్త్రాల్లో ఉన్నవి అప్పటి కోసం రాసినవి కాబట్టి మనం యథాతథంగా ఇప్పుడు ఇలా చేయాల్సిందే అనుకోవడం తప్పు. ఎందుకంటే ధర్మం అనేది, ధర్మసూత్రాలు ఎప్పుడైతే చెప్పుకొచ్చారో ఋషులు, ఆ ధర్మసూత్రాలను పాటించడం కోసం ఒక విధానం స్థిరపరిచారు. ఆ విధానం మనకు ఆచారమై, ఆ ఆచారాన్ని మనం పాటిస్తూ వస్తుంటే అది ఆచారములు అయ్యాయి. ఆచారములు అంటే ఒకరెవరో ముందు ధర్మం చెప్పారు, ధర్మసూత్రం చెప్పారు, దీని ప్రకారం ఇలా నడుచుకో అని. ఈ నడుచుకో అన్నవాడు ఏ ప్రాంతంలో ఎలా చెప్పాడో మనకు తెలియదు. అప్పుడు ఇప్పట్లాగా కమ్యూనికేషన్స్ లేవు కదా. సో అప్పుడు సపోజ్ దండకారణ్యం ఉండేది, దండకారణ్యంలో అటు ఉత్తరం వైపు అయితే అయోధ్యా ప్రాంతం వైపు గంగానది ప్రాంతం, గంగానది తీర ప్రాంతం, దాని మన దక్షిణానికి వస్తే గోదావరి తీర ప్రాంతం, గోదావరి కింద కృష్ణానది ప్రాంతం. భౌగోళికంగా కూడా మనం ఆలోచించాలి. అప్పుడు వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, ఓకే ఈ గంగానది తీర ప్రాంతం వాళ్ళకి అక్కడ జనాభా ఎక్కువ ఉండేది, ఇక్కడ దండకారణ్యం ఉండేది కాబట్టి జనాభా ఎక్కువ ఉండేది కాదు. అందువల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇది ఈ విద్య విజ్ఞానం అక్కడంతా బాగా వృద్ధి చెంది ఈ ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు ఆ తీరం వాళ్ళు ఎలా ఉండాలో అది అక్కడ చదువుకున్న వాళ్ళు అక్కడ అక్కడ పోకుండా ఇంకా గోదావరి తీరంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకి విద్య ప్రకారంగా అక్కడి ఋషులు అక్కడి దాన్ని డెవలప్ చేసి వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు చెప్పినా ఆచారం చెప్పారు. కానీ అక్కడ ఆచారాలు ఇక్కడ ఆచారాలు వేరే అయ్యాయి కాబట్టి అక్కడ ఆచారాన్ని సంప్రదాయం అన్నారు, ఇక్కడ ఆచారాన్ని సంప్రదాయం. ఆచారములు సంప్రదాయములు అట్లా వచ్చేసి, సంప్రదాయాలు అంటే ఏంటి, ఒక ప్రాంతమునకు సంబంధించిన ఆచారం. ఆచారం అంటే ఏంటి, ఒక ధర్మ సూత్రానికి దాన్ని ఏమంటాం అన్వయం చేసి పాటించే విధానం ఆచారం. చూడండి, ధర్మం, ధర్మశాస్త్ర సూత్రాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఇవన్నీ మళ్ళీ మన జీవితానికి సంబంధించినవే, మనం ఎలా జీవించాలి అనే దానికి సంబంధించినవే. ఆ క్రమంలో మనకి ఆచారాలు ఇవి వచ్చాయి. నేను అందరికీ జస్ట్ మరొకసారి ఇది అది పునశ్చరణ చేసుకునేందుకు మనుస్మృతిలో అంటే కొన్ని వేల సంవత్సరాల కింద సమాజ జీవితంలో ఎలా ఉండాలనేది ఒక 10-20 పాయింట్లు ఉంటే చదువుతానండి, దయచేసి వినండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడ్డాయండి, ఈనాటి సమాజానికి ఎంతవరకు అన్వయించబడతాయో మీరే ఆలోచించండి. ఒకటి, ఆచమన జల పరిమాణం ఎంత ఉండాలి, అంటే మనిషి తాను నిత్య జీవితంలో నీళ్లు తాగుతున్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు నీళ్లు తాగాలి, ఆ నీళ్లు తాగుతున్నప్పుడు ఆ నీళ్లు ఎంత పరిమాణంలో తాగాలి, ఎంత సైంటిఫిక్ గా ఉంది చూడండి. ప్రిమిటివ్ నుంచి లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు డిఫైన్ చేశారు. నమస్కార విధానం, ఎలా ఇతరులను నమస్కరించాలి, అది మన ధర్మశాస్త్రంలో చెప్పబడు. తర్వాత ధ్యానం, ఓంకారం చెప్పడం. తర్వాత కామం, కోరికలు తీర్చుకోవడం ఎలా తీర్చుకోవాలి. పరుల భార్యను చాలా చూడండి, సంఘం అప్పుడు మొదలైంది, నియమాలు వచ్చాయి. పరుల భార్యను తనకు దగ్గరి సంబంధం లేని స్త్రీని గౌరవనీయురాలని సోదరిని అని పిలవాలి. కొన్ని వేల ఏళ్ల కింద చెప్పబడిన సూత్రం అండి. కన్యాదానం చేసి తండ్రి వరుణ నుండి ధనం తీసుకుంటే సరే, అప్పటి స్టైల్ ప్రకారం కన్యాదానం అనేది అది జరిగింది. ఇంటికి వచ్చిన అతిథుల కుల గోత్రాలను అడగడం, వాంతి చేసుకున్న అన్నమును పెట్టడంతో సమానం అన్నారండి. ఏం సూత్రం సార్! అతిథి మర్యాదకి కొన్ని వేల సంవత్సరాల కింద సమాజ జీవనం మొదలైనప్పుడు, సంఘ జీవనం మొదలైనప్పుడు వాళ్ళు ఇచ్చిన సూత్రం, ఇంటికి వచ్చిన అతిథిని కుల గోత్రాలు అడగకూడదు. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వేమి, నీ నాన్నెవరు, అమ్మెవరు, అవన్నీ వద్దన్నా. అన్నం తినడం కోసం వచ్చాడు, అన్నం పెట్టి పంపాలి.
అప్పటి కాలంలో అన్నమే ఇంపార్టెంట్. ఈ కాలం అది అంటే వేరు, ఆ కాలం అది అంటే వేరు కదా. అది మళ్ళీ మనం మార్చుకోవాలి. దేవ కార్యం కంటే పితృ కార్యం గొప్పది అని చూడండి. ఒక్కొక్క విషయం ఎలా ఉంది. దేవ కార్యాలు దేవుళ్ళ పూజలు చేయ ఎలాగో చేయాలి, కానీ అంతకన్నా ఎక్కువ పితృ కార్యము అంటే తన తండ్రి తల్లిదండ్రులు తన పెద్దవాళ్ళు. పితృలు అంటే పెద్దవాళ్ళని కూడా అర్థం అండి. పెద్దవాళ్ళు సమాజంలో పెద్దవాళ్ళకి ముఖ్యమైన పనులు చేయాలి, వాళ్ళకి సంబంధించిన పనులు ముఖ్యం, దేవతల కన్నా దేవ కార్యాల కన్నా ముఖ్యం. చూడండి, కొన్ని వేల సంవత్సరాల కింద ఆ మనుధర్మశాస్త్రంలో మనుస్మృతిలో చెప్పబడిన విషయాలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మధ్యలో గ్యాప్ వచ్చేసింది. తర్వాత సంధ్యావందనం. సంధ్యావందనం అనేది నేను ఇంతకుముందే చెప్పాను, వర్ణాన్ని బట్టి కొన్ని ఎక్స్ట్రా పనులు చెప్పారు. ఇలా నువ్వు చేయాల్సిందే. బ్రాహ్మణుడు అనేవాడు ఏం చేయాలి? బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు ఇవాళనుకునే బ్రాహ్మణులు కాదండి. బ్రాహ్మణుడు అంటే ప్రకృతి మీది పరిశోధన చేస్తూ ఆ విషయాలను మళ్ళీ సమాజం అందరికీ అందజేయడం. జాగ్రత్త, మళ్ళీ మంచి జీవితం కోసం, మన సంఘంలో మంచి జీవనం కోసం, భద్రమైన సౌకర్యవంతమైన ఆరోగ్యకరమైన జీవితం కోసం ఆ విషయాలన్నీ వీళ్ళతో చెప్పాలి. అంటే అతను ఏం చేయాలి, ఎప్పుడు రీసెర్చ్ చేస్తుండాలి. ఆ రీసెర్చ్ చేస్తుండడం ఎలా చేసేవాడు ప్రకృతిలో? ఇవాళట్లాగా ల్యాబొరేటరీస్ లేవు. ఏ ప్రతి ఇల్లు ల్యాబొరేటరీ, ప్రతి ఉన్న చోటంతా ల్యాబొరేటరీ, ప్రకృతే ల్యాబొరేటరీ, మనిషే ల్యాబొరేటరీలో ఉన్నాడు. అందువల్ల ఏం చేసేవారు, యజ్ఞయాగాదులు అని. సో యజ్ఞయాగాదులు ఎవరు చేయాలి? అందరు చేయడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉంటారు. ఈ నేచర్ మీద రీసెర్చ్ చేసేవాడు చేయాలి కాబట్టి బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు చేయాలి, వాళ్ళని నిర్వహించాలి. అలా వాళ్ళు నిర్వహించాలంటే ముందు వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ డ్యూటీ చేస్తున్నప్పుడు మళ్ళీ ప్రకృతితో ఇంటరాక్ట్ అవుతుండాలి కాబట్టి వాళ్ళకి సంధ్యావందనాలు. సంధ్యావందనం అని చెప్తే అది కేవలం ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణులది కదా, మనకేంది అనడం వీలేదు. వాళ్ళు అప్పుడు సొసైటీకి కావలసిన విజ్ఞానం అందించే వాళ్ళు కాబట్టి అలా చేశారు. ఆ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండేది కాదు అసలు, దాని అవకాశాలు లేవు. ఇవాళ రేపు ఇవాళ కూడా మనం అంతా మొబైల్ వాడుకుంటాం. మొబైల్ టెక్నాలజీ మనకేం తెలుసు, మొబైల్ పై ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన తర్వాత మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కుంటున్నాం. మళ్ళీ మొబైల్ కావాలి అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి. ఆ షాప్ లో వాడు రిపేర్ చేయాలి. ఆ రిపేర్ చేసేవాడు ఎవడు? వాడు బ్రాహ్మణుడు, ఎందుకంటే వాడు దాన్ని నేర్చుకున్నాడు. అంత లోతుగా మనం ఆలోచించాలి. సో ఆ విధంగా పరస్త్రీ వ్యామోహం ఆయుక్షీణాన్ని ఇస్తుంది, తపస్సు వల్లనే పూర్వజన్మ స్మరణ కలుగుతుంది. ఇవన్నీ కొన్ని అప్పటి సమాజానికి సంబంధించిన కొన్ని మాటలు మనకి చెబుతుంది. తపస్సు వలన అన్ని తెలుస్తాయి, పూర్వజన్మ ఏంది, మొదలు ఈ జన్మ అన్ని తెలుస్తాయి. తర్వాత సదాచారము వల్లనే దీర్ఘాయువు ధనము సత్సంతానము కలుగుతాయి. సంతానానికి బాగా ప్రాముఖ్యం ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే ఇవన్నీ గృహస్థాశ్రమంలో పాటించవచ్చు, ఎందుకంటే గృహస్థ సెంట్రల్ ఫోర్స్, సెంట్రల్ ఫోకస్. గృహస్థువి పాటిస్తేనే మొత్తం సమాజం పాటిస్తుంది. సో ఆ విధంగా తపస్సు సదాచారము శ్రద్ధగా ఇవ్వకపోతే వాడు తినే వాడు ఇచ్చిన అన్నాన్ని తినకూడదండి. ఇప్పుడు ఇది మనం రెగ్యులర్ గా డైలీ కూడా మనం ఆలోచిస్తాం. మనకి సిచ్యువేషన్స్ వస్తాయి, ఏమొస్తాయి, మనం ఎక్కడికో వెళ్తాం, వాళ్ళు మనల్ని పిలిచి పిలవనట్టు, రాండి భోజనానికి అని అన్నట్టు, అట్లా అంటే మనం వాళ్ళకి మనస్ఫూర్తిగా పెట్టట్లేదని మనకు తెలుస్తుంది. అప్పుడు మన మనసు చివుక్కు అంటుంది, మనం భోజనం చెయ్యం. అదే పాయింట్ వేల సంవత్సరాల కింద మనవు చెప్పాడు. ఏమన్నాడు, శ్రద్ధగా ఇయ్యకపోతే ఎంత మంచివాడిచ్చిన అన్నమైనా తినొద్దు అని. తర్వాత చేసిన దానాన్ని ఇతరులకు చెప్పకూడదు. ఇది మనం వింటూనే ఉంటాం ఈ ప్రిన్సిపల్స్, ఇవి చిన్న చిన్న ప్రిన్సిపల్స్ మనం ఇంకా మర్చిపోలే, మన సమాజం ఇంకా మర్చిపోలే. దానం చెప్పకూడదు. దానం అంటే ఏంటి మళ్ళా? దానము ధర్మము ముష్టి అని మూడు రకాలు. ధర్మము అంటే ప్రకృతి సిద్ధంగా నేను ఎలా ఉన్నానో అలా ఉంటూ ఇతరులు కూడా అలాగే ఉండడం కోసం చేయవలసింది ధర్మం. రాజధర్మం, జంతు ధర్మం, ఇవి ఎలా ఉన్నా అలా ఉండాల్సిందే, ఇంకా వేరే లేదు. మానవ ధర్మం, మానవ ధర్మం అంటే మనిషి ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి, అట్లా ఉండకపోతే అధర్మం అవుతుంది. సో మనిషి ఎలా ఉండాలో అలా ఉండాలి. దానం అంటే ఏంటి మరి? ధర్మము మామూలైతే మామూలుగా ఇచ్చిపుచ్చుకోవడాలు, ఎవరి ఎవరి సౌకర్యానికి వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉండడం ధర్మం అయితే, దానం అంటే నా దగ్గర వనరులు సంపదలు ఉన్నాయి, ఇంకొకరి దగ్గర లేవు, నాకు ఇప్పుడు అవసరం లేదు అయినా నా దగ్గర ఉన్నాయి, వాళ్ళకి అవసరం ఉంది వాళ్ళ దగ్గర లేవు. సో ఇప్పటి కాలంలో మనం ఏం చేస్తున్నాము, బదులు అని ఇస్తున్నాం.
చేయబదులు అంటాం, డబ్బుల విషయం కాదండి, వస్తువుల విషయం. సో చేయబదులు అని తీసుకుంటారు. ఇది ఎందుకు ఈనాటి సమాజానికి వచ్చింది? కానీ ఆనాటి సమాజంలో చేయబదులు లేవు. నా దగ్గర సంపద ఉంది, నా దగ్గర వనరులు ఉన్నాయి, నా ఇంట్లో ఒక 100 కేజీ రైస్ ఉంది, వేరే వాళ్ళకి తినడానికి తిండి లేదు, నేను వెంటనే నా దగ్గర ఉన్న రైస్ని వాళ్ళకి ఇచ్చేయాలి, అది దానం. వాళ్ళకి కెపాసిటీ లేదని కాదు, వాళ్ళు పేదలని కాదండి, ఇది లేనివాడు, ఇది ప్రస్తుతం లేనివాడు. చాలా చాలా డీప్గా ఆలోచించారు. దానము అనేది తన దగ్గర ఉండి తనకు అవసరం కన్నా ఎక్కువగా ఉండి ఇతరులకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వడం, అది పంచుకోవడం, షేరింగ్. ఇది చాలా లోతుగా దాన్ని సోషల్ స్పిరిట్ అంటాం, సమాజ ధర్మం అది. ఆ సమాజ ధర్మం దానం, అది తప్పకుండా చేయాలని చెప్పినవి మన శాస్త్రం, అది దానం అనేది, అదొక దాన ధర్మం ఏమంట. సో దానము చేయడం అంటే అది, పేదవాళ్ళకి అది ఇవ్వడం అంటే నా దగ్గర ఉన్నా లేకున్నా ఉన్నది ఏదో కొంత దానం కొంత ఇచ్చేయాలి, వాడికి వదిలేసుకోవాలి అనుకున్నప్పుడు ఇచ్చింది, అది ముష్టి అవుతుంది. ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడు సత్సంగంలో చెప్పాను, మనం రోడ్ల మీద వెళ్తుంటే ఈ కూడళ్లలో క్రాస్ రోడ్స్ లో వాళ్ళు ఉంటారు, అందరు వచ్చి మనల్ని వెంటనే ఆ సిగ్నల్ పడగానే వచ్చి మనల్ని డబ్బులు అడుగుతుంటారు. అప్పుడు డబ్బులు డబ్బులు ఎందుకు వచ్చాయంటే వస్తు మార్పిడి విధానం పోయి డబ్బులు వచ్చాయి, అది మళ్ళీ సామాజిక పరిణామం. ఇప్పుడు ఆ డబ్బుతో అన్ని వస్తుంటాయి కాబట్టి, సో అప్పుడు మనం వాడు ఏమంటాడు, డబ్బులు ఇమ్మంటే ఆ డబ్బులు ఇమ్మంటే ఒక 30-40 ఏళ్ల కింద 5 పైసలు ఇచ్చినా తీసుకునేవాడు, 10 పైసలు ఇచ్చినా తీసుకునేవాడు, ఇవాళ మనం 1 రూపాయి ఇచ్చినా తీసుకునేవాడు, వాడు 10 రూపాయలు ఇమ్మంటాడు. ఆ స్థితికి వచ్చాం మనం, ఎందుకంటే వాడికి అక్కడ వస్తువులు దొరకవు కదా, వస్తువు మారకం చేయాలి కదా, అప్పుడు దొరకవు, కావాల్సింది దొరకవు. సో ఇది ఇస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏమనుకుంటాము, అబ్బా పాపం వాడు ఏం లేనివాడు ఇస్తున్నాం అనుకుంటాం, అది ముష్టి. ఆ ముష్టి కారణంగా ఏం జరుగుతుంది, వాడు నిజంగా చాలా దీన స్థితిలో దీనత్వం వస్తుంది. దానం తీసుకునేవాడు ఎప్పుడు దీనుడు కాదు, ముష్టి తీసుకునేవాడు ఎప్పుడు దీనుడు. సో ఆ దీనత్వంలో ఉన్న వాడికి సహాయం చేస్తే అది ముష్టి, ఆ ముష్టి ఒక దానం. అది మన ఈ ఇంతకుముందు ఉన్న పంచుకోవడంలో ఇచ్చిన దానంతో సమానంగా మనకి శాస్త్రాల్లో చెప్పిన దానం వల్ల పుణ్యం అని చెప్పిందంతా కూడా ముష్టి వల్ల కాదు, ఉన్నది హాయిగా నా దగ్గర అవసరానికి అన్నా ఎక్కువ ఉన్నది ఇంకొకరికి అవసరం ఉన్నప్పుడు ఇవ్వగలిగేది దానం. ఆ దానం వల్ల మనకి ఎన్నో ఎన్నో మళ్ళీ మనకి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి. సో దానం ఇవ్వడం, సో ఆ విధంగా దానాలు చేసి ఇంకొకరికి చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళకి రైస్ లేదు, తర్వాత వాళ్ళ దగ్గర రైస్ వస్తుంది, ఆ రైస్ వచ్చినప్పుడు మళ్ళీ నాకు ఇవ్వకూడదు అనమాట, ఎందుకంటే నేను నాది నేను సంపాదించుకుంటే వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు సంపాదించుకుని మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళకి ఇస్తారు అంతకైతే. అట్లా దానాలు చేయమన్నారు, దానాలు చెప్పకూడదు. ఆ తర్వాత ప్రణవంతో చేసే ప్రాణాయామం చాలా గొప్పది, ఇది హెల్త్ కి సంబంధించి, హెల్త్ కి నేను చెప్పాను కదా, ఆరోగ్యము ఆనందము ప్రశాంతత ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, అన్ని ధర్మాలకు ఇదే కాదు, అన్ని సూత్రాలకు ఇదే మూల సూత్రం. సో ప్రాణాయామం చేయడానికి ప్రాణాయామం, అప్పటి కాలంలో పనులే లేవు, ప్రాణాయామం చేసుకుని హెల్త్ని ఎట్లా బాగా, అప్పట్లాగా డాక్టర్ లేరు, ఇప్పట్లాగా డాక్టర్ లేరు, హాస్పిటల్స్ లేవు, మందులు లేవు కదా, ఆ జీవన విధానమే వేరుగా ఉండేది కాబట్టి ప్రాణాయామంతో చేసుకోమన్నారు. ఇవాళ మనం ఇన్ని ఉండి ఆఖరికి ప్రాణాయామం చేసుకోవడానికి వస్తున్నాం మనం. దోపిడి, ఇళ్ళు తగలబెట్టడం వంటి నేరాలను కఠినంగా శిక్షించాలి, ఇది రాజుకు చెప్పండి. తర్వాత మేనరికం చేసుకుంటే చెల్లెలిని వివాహమాడిన పాపం వస్తుందని, అసలు ఈ పాయింట్ ఎప్పుడన్నా చెప్పుకుంటున్నామండి మనం, మేనరికం చేసుకోవాలి చేసుకోవాలని ఆచారం అయిపోయింది. ఆ ఆచారం ఎవరు తీసుకొచ్చారు, ఎవరో అప్పుడు ఏ డెఫిసిట్ ఉండిందో, మనకు కావాల్సిన సంబంధాలు దొరక్కనో, అప్పుడు ఎప్పుడో ఏదో జరిగింది. ఎందుకు అంటే తల్లిదండ్రుల దగ్గర పుట్టిన అన్న చెల్లెళ్ళప్పుడు చెల్లెలు ఇంకొక ఇంటికి వెళ్ళిపోతుంది పితృస్వామ్య సమాజంగా, అక్కడ కొత్త వాతావరణంలో కొత్త కుటుంబంలో ఉండిపోతుంది, వేరే కుటుంబంలో ఉండిపోతుంది, అందువల్ల ఆ కుటుంబంలో పుట్టిన చెల్లెలికి వెళ్ళిన చెల్లెలికి పుట్టిన సంతానం ఆ కుటుంబానికి సంబంధించిన జీన్స్ తోనే ఉంటుంది, ఇక్కడ ఉన్నవాడు దీంట్లో ఉంటారు, అందువల్ల వీళ్ళిద్దరి మధ్య వీళ్ళ పిల్లలకి వివాహం చేసుకుంటే మేనరికం అంటారు, అక్క పిల్లల్ని చేసుకుంటే మేనరికం అని కూడా మళ్ళీ మనమే అంటాం, కానీ అది మేనరికం కాదు బేసిక్. ఈ మేనరికానికి అంటే మేనత్త మేనమామల పిల్లల్ని చేసుకుంటే మేనరికం, అది కూడా 3 తరాల వరకే చేసుకోవాలి అని మళ్ళీ ఒక సూత్రం. అవన్నీ తర్వాత
ఈ అవసరాల కొద్దీ సంఘంలో మనకి దొరక్క, ఎక్కడికి పోతాం, అప్పుడు దూర ప్రాంతాలకు పోలేరు కదా. సో అక్కడక్కడే చేసుకోవాలనుకున్నప్పుడు మరి కొత్త కుటుంబంలోకి వెళ్ళడం, వాళ్ళని తీసుకోవడం, ఎందుకంటే మళ్ళీ గోత్రాలు చూస్తారు, అది వాళ్ళ జీన్స్ వేరు మన జీన్స్ వేరు అని కన్ఫర్మ్ చేసుకుంటారు కదా. అందువల్ల చేసుకోవడం మొదలెట్టారు. కానీ ధర్మశాస్త్రంలో అసలు మేనరికమే చేసుకోవద్దని. తర్వాత వాలఖిల్యాదులు ఆజన్మ బ్రహ్మచారులై, వాలఖిల్యులు అంటే ఎవరంటే వాళ్ళు ఒక సమూహం, ఋషి సమూహం, మునులు వాళ్ళు. ఈ వాలఖిల్య మునులు శాస్త్రాల ప్రకారంగా ప్రతిరోజు సూర్య రథానికి ఫాలో అవుతుంటారు. సూర్యుడు రోజు ఉదయించి అస్తమించే వరకు ఆయన సూర్యరథం వెళుతూ ఉంటుంది. ఆ సూర్యరథానికి ఆ వాలఖిల్యులు ఆ సూర్యుని స్తుతిస్తూ వెళ్తుంటారు. తర్వాత గంధర్వులు, కిన్నెరలు, రాక్షసులు వీళ్ళంతా రథం వెంబడి వెళ్తుంటారు. ఇది ఆదిత్య ద్వాదశాదిత్యుల గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మనకు తెలుస్తుంది. సూర్యరథం వెంట వీళ్ళంతా రోజు పోతుంటారు. ఆ రోజు పోతున్న వాలఖిల్యాదుల మునులు వాళ్ళు ఆజన్మ బ్రహ్మచారులయ్యి, అంటే వాళ్ళకేం పిల్లలు పుట్టలేదు, పెళ్ళిళ్ళే చేసుకోలేదు, పిల్లలు పుట్టలేదు, అయినా మోక్షాన్ని పొందారు. అందువల్ల మనుస్మృతులు ఏముందంటే, కనుక పుత్రులుంటేనే మోక్షం అని భావించనక్కరలేదు. అసలు ఇది ఈ సూత్రం మనుస్మృతిలో ఉంది అని మనం నమ్మగలమండి. పున్నామ నరక నుంచి తప్పించేవాడు పుత్రుడు అని మళ్ళీ ఎవరు కవి రాశాడు, సంస్కృతంలో రాశాడు. అది ఎందుకంటే మళ్ళీ అది వేరే సామాజిక అవసరం అయ్యింది, పెట్టారు కొడుకుల్ని కనాలని చెప్పారు, అవన్నీ తర్వాత వచ్చింది. అవి సామాజిక అవసరాలను బట్టి వచ్చిన సూత్రాలు అయిపోయినాయి కదా. మరి అలా అయినప్పుడు మనం ఈ రోజు వాటినే వాటి పాటించాలి అనుకోవడం, మనం కూడా కొత్తగా ఆలోచిద్దాం. ఈ సమాజానికి, ఈ సామాజిక వాతావరణానికి, ఈ జీవన విధానానికి మనం వీటిని ఎందుకు మళ్ళీ తిరగ రాయకూడదు అని ఆలోచిద్దాం. ఆ క్రమంలో నేను చెప్పుకొస్తున్నా. తర్వాత మితాహారం సేవించాలి. తర్వాత గురువు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు. డిఫినిషన్ చూడండి ఎంత షార్ప్ డిఫరెన్స్ తో చెప్పారు. గురువు అంటే ఎవరు, ఆచార్యుడు అంటే ఎవరు, ఉపాధ్యాయుడు అంటే ఎవరు. అధ్యాపకుడు, గురువు, రెండు ముఖ్యం. ఇవి రెండు కేటగిరీ. గురువు అధ్యాపకుడు అవుతాడు కానీ అధ్యాపకుడు గురువు గారు. గురువు సమగ్రంగా మార్గదర్శి అవుతాడు జీవితానికి. అధ్యాపకుడు విషయాన్ని చెప్తాడు, మనకు తెలియని విషయాన్ని చెప్తాడు, నేర్చుకుంటాం ఆయన దగ్గర. ఆ అధ్యాపకుడు చెప్పినప్పుడు ఆయన ఇది విషయం మాత్రమే చెప్తే అధ్యాపకుడు, ఆ విషయాన్ని ఎలా ఆచరించాలో చెప్పేవాడు ఆచార్యుడు. ఈ ఇద్దరు చెబుతున్నప్పుడు పక్క నుండి వేరే ఇంకొక రకంగా ఈ బాబు ఇదిరా బాబు అని చెప్పేవాడు ఉపాధ్యాయుడు. అధ్యాపక, అధ్యాయ, ఉపాధ్యాయ, ఆచార్య. తర్వాత గురువులు మళ్ళీ మూడు రకాలు నాలుగు రకాలు ఉంటారు అని చెప్పుకొచ్చారు. సో ఈ విధంగా ఇంత మైన్యూట్ డిఫరెన్స్ తోని వాళ్ళు డిఫైన్ చేశారు. అందువల్ల వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ మధ్య తేడా తెలుసుకోవాలి, గౌరవించాలి, మితాహారం భుజించాలి. చదువు చెప్పడానికి ఎవరు సూటబుల్, అంటే చదువు నేర్చుకోవాలి, బ్రహ్మచారి ఎట్లా నేర్చుకోవాలి, కానీ చెప్పడానికి ఎవరు సూటబుల్ దానికి డిఫైన్ చేశారు అప్పటి కాలానికి సంబంధించి. సో ఇప్పటి కాలానికి మనం ఏమంటున్నాం, టీచర్లు వాళ్ళు క్వాలిఫైడ్, క్వాలిఫైడ్ అంటాం. ఆ క్వాలిఫైడ్ అనేది ఈ రోజు అంటారు. వాళ్ళు క్వాలిఫికేషన్ ఆ రోజే డిసైడ్ చేశారు. ఆ క్వాలిఫికేషన్స్ లో మళ్ళీ అన్ని గుణాత్మకంగా. ఈ రోజు ఏంటి, డిగ్రీ ఉంటే చాలు వాడికి, ఆ చదువు వచ్చినా రాకపోయినా, వాడు మనకి చెప్పినా చెప్పకపోయినా డిగ్రీ ఉంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ఉంటే వాడు ఆచార్యుడే కూర్చుంటాడు, ఆచార్యుడు కాదు ఉపాధ్యాయుడే కూర్చుంటాడు. సరే, అలా పెద్దలు వచ్చినప్పుడు ఎందుకు లేచి నమస్కరించాలి, ఈ విషయం కూడా చెప్పుకొచ్చారు. తర్వాత అంటే లేచి నిలబడి నమస్కరించాలి, అదొక సూత్రం. ఎదుటి వారిని, ఎవరి ఎలాంటి వారిని మంత్రులుగా చేసుకోవాలి, అంటే ఎవరి అడ్వైసెస్ తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మనకి ఈ మనుస్మృతిలో ఉన్నాయి. ఈ రోజులో మనకు కావాల్సిన కూడా ఇప్పే సోకాళ్ళు ఎటికెట్స్ అంట, ఎటికెట్, ఎటికెట్స్ అంట. ఇవన్నీ మనం అక్కడి నుంచి పాశ్చాత్య దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. మీ అందరికీ తెలుసో తెలియదో, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు, అక్కడి ఆచారం కదా ఇది, డైనింగ్ టేబుల్ అనేది, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు స్పూన్ను, ఫోర్క్ను ఎలా పట్టుకోవాలి, ఎలా తినాలి, తిన్నాక వాటిని ఎలా పెట్టాలి అని ఓ ఎటికెట్స్ ఉన్నాయండి. ఇంత మైన్యూట్ గా పాశ్చాత్య దేశాల్లో ఉంటే సనాతన ధర్మం అంతకన్నా వాళ్ళ తాతకాలం నుంచి ఉన్నది మన భారతదేశంలో లేదా సనాతన ధర్మంలో అలాంటి నియమాలు ఉండవా?
అని మనం గౌరవించాలి. అలాంటి నియమాల్లో మనకు పెట్టిన మొదటి నియమం ఏంటి, నువ్వు తినడానికి కూర్చోనే కూర్చోగానే ముందు అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని నమస్కరించవద్దు. మనం ఎంత చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం అని అక్కడ వాడు వాడు ఎలా చేస్తేనేమో అక్కడ చేయొచ్చు, ఇక్కడ ఏమో చేయ. అక్కడ ప్రేయర్ చేయమంటారు, అక్కడ అంటారు ప్రేయర్ చేయం, ఇక్కడ మనం ఆ వాడు చేస్తాడు ప్రేయర్ కానీ మనం వాడు వాడిలాగా మనం ప్రేయర్ చేయాలి కానీ మనం మనం మనకు చెప్పింది చేద్దాం. అంటే మనం దురదృష్టవశాత్తు సామాజిక చారిత్రక కారణాల కారణంగా మనది మనదాన్ని మనమే కించపరుచుకునే స్థితికి వచ్చాం. దీనికోసం బ్రెయిన్ వాష్ అయింది మనకు. మనది అంటే మీది మాది కాదండి, మనకన్నా ముందు తరాల వాళ్ళ 1200 సంవత్సరాల నుంచి బతకడం ముఖ్యం, బతకడం ముఖ్యం, ఇవన్నీ పక్కన పెట్టు, ఇవన్నీ పక్కన పెట్టు, ఆచారాలన్నీ పక్కన పెట్టు, వీలునంత తగ్గించు, వీలునంత తగ్గించు అనుకుంటూ వచ్చాం. ఈ రోజు అదే స్థితికి వచ్చాం. వివాహాలు చేస్తున్నప్పుడు పవిత్రమైనటువంటి వివాహ బంధాన్ని వేసుకునేటప్పుడు ఆ తల్లిదండ్రి అయ్యగారు ఎంత తొందరగా చేస్తామని అడుగుతారు, ఆ వాళ్ళు ఫోటోగ్రాఫర్లు తొందర తొందరగా తీయండి మాకు ఫోటోలు కావాలంటారు. అసలు అది చేసుకోవడం ఎందుకు, అలా చేసుకోవడం అవి చేసేసుకోండి, ఇవి చేసుకోమని ఎవరు చెప్తారు, అసలు చేసుకోకుండా నష్టం ఏంటి, కానీ అది వదిలిపెట్టలేకపోతుంది ఎందుకు, ఉంది కదా ఇంకా కొంచెం ఏదో లోపల ఉంది మనకి. ఆ విధంగా ఇప్పుడు రాను రాను ఇంకా తప్పకుండా చేసుకోవాలి, రిలీజియస్ గా ఉండాలని అనుకుంటున్నాం. అదేదో శతమానం భవతి సినిమా ఏదో వచ్చింది, ఆ సినిమాలో ఇదే ఇదే థీమ్. దానివల్ల ఆనందం కలుగుతుంది, మనం ఆనందం కలగడం కోసం అది జీవించడం, అది ఆరోగ్యకరమైన వాతావరణం, ఆరోగ్యంగా ఉండడం కోసమేగా, ప్రశాంతత, ఆరోగ్యం, బంధుత్వం, ఇవన్నీ ప్రిన్సిపల్సే కదా, ఈ ప్రిన్సిపల్స్ నే మనం వాడతాం. సో ఈ విధంగా మనకి మన ధర్మశాస్త్రాలలో చెప్పిన విషయాలు మధ్యకలో వచ్చినటువంటి చిన్న అంధకార కాలంలో, అంధకార యుగంలో మనకి అందుబాటులో లేకుండా పోయి, అందరికీ అందుబాటులో లేకుండా పోయి, మళ్ళీ ఆ అందరికీ అందుబాటులో ఉండే కాలం వచ్చి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అందరము బ్రాహ్మణులు అంటాం, అంటే అందరము నాలెడ్జ్ని అక్వైర్ చేయాలి. అందరం చేస్తున్నారు, ఎవరి నాలెడ్జ్ వాళ్ళు అక్వైర్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, కేవలం ఆ జాబ్ కోసం చేస్తున్నారు. ఎందుకంటే మెకాలే భిక్ష, మెకాలే విధానంలో చదువు అంటే నీ నౌకరీ కోసమే చదువు, నీ జీవనం కోసం చేసేదే చదువే. ఇది జస్ట్ ఎంత 200 ఏళ్ల కిందేదండి. ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చారో, అవి బ్రిటిష్ అక్కడ కింగ్డమ్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి, రికార్డులో ఉన్నాయి. ఈ మెకాలే వచ్చినప్పుడు ఆ కమిటీ రిపోర్ట్స్ అన్ని కూడా మనకి నెట్లో కూడా చాలా దొరుకుతాయి. వాళ్ళు అక్కడ డిసైడ్ చేశారు, వాళ్ళు అక్కడ వాళ్ళు ఫస్ట్ స్కూల్ పెట్టినప్పుడు భారతదేశంలో సుమారు 720,000 స్కూళ్ళు ఉండేవి. వాళ్ళకి స్కూలే లేదు, ఫస్ట్ స్కూల్ అక్కడ 1860లో కూడా, 1860 అనుకుంటా, 1820 అప్పుడు వాళ్ళు స్కూళ్ళు మొదలయ్యాయి. ఇక్కడ అప్పటికి ఎన్నో రకాల స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూల్స్ మన స్కూల్ అన్నట్టు. వాడు పెట్టిన విధానంలో ఉన్నదానే స్కూల్ అంటున్నాం, కానీ మనం చదువు కోసం పెట్టుకుపోయిన ఉన్న ప్రదేశాన్ని స్కూల్ అనట్లేదు. వాడన్న స్కూల్ మనకి ఇది వేరే, ఇక్కడ మన స్కూల్ గురుకులం అన్నాం, ఏ విద్యా సంస్థలు అన్నాం, ఏదో అన్నాం, గుళ్ళు అన్నాం, టెంపుల్స్ కూడా మనకి విద్యలు ఇచ్చే, టెంపుల్లో కూడా విద్యలు చెప్పాడు. వేద పాఠశాల, పాఠశాల తర్వాత వచ్చిన పదం అండి, పాత పదం కాదండి. పాఠశాల ఈజ్ ద మోస్ట్ లేటెస్ట్ టెర్మినాలజీ. పాఠము, పాఠశాల ఇవన్నీ తర్వాత వచ్చినాయి. పాఠం వేదం చెప్పుకునేటప్పుడు పాఠం చెప్పుకోవడం, పాఠం అంటే పఠించడం, పఠించడం అంటే పఠించడం బాబు, ఈ పఠించే భాగం పాఠం అయింది, ఆ పాఠాలు చెప్పేది పాఠశాల అయింది. ఆ పాఠశాల నుంచి మనం చూడండి మన పరిణామంలో ఎన్ని వర్డ్స్ వచ్చేసాయి, సంస్కృతం తెచ్చుకొచ్చి పెట్టేశాం కానీ మీనింగ్స్ మార్చుకోవాలి. ఆ విధంగా మనకి ఈ రోజుల్లో మనం చేయాల్సింది ఏమిటంటే గృహస్థ ధర్మంలో ఏం చేయాలి అంటే సొసైటీకి యూజ్ఫుల్ గా మనం ఎలా ఉండాలి, అలా ఉంటే మనకి లాభం, వాళ్ళకి, సొసైటీ అందరికీ లాభం. సో సొసైటీకి లాభకారకంగా నేనుంటే నాకు లాభం అవుతుంది అని ముందు సిద్ధాంతం. ఆ సూత్రం ప్రకారం ఈ బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళందరినీ పరిరక్షించాలి, వాళ్లకు కావలసిన వసతులు కల్పించాలి, సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ మనం బాగా ఆదరించాలి. ఇదే సూత్రం. ఆదరించడం అంటే అతిథి మర్యాదలు, బంధువులు, బంధుత్వాన్ని పెట్టుకోవాలి. బంధుత్వం ఎందుకు పెట్టుకోవాలి, మనం ఒకసారి అనుకున్నాం, బంధుత్వము రాగానే మనలో ఒక రకమైనటువంటి మనలో మన బయాలజీ మన అనాటమీలో మార్పు వస్తుంది, లోపల బాడీలో ఏదో మార్పులు వస్తాయి, అది శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ మార్పుల కారణంగా ఆరోగ్యం బాగు, మంచి ఉత్తేజం వస్తుంది. ఆ ఉత్తేజం రావడం కొరకు బంధుత్వాన్ని పెంచుకోమన్నారు. ఆ బంధువులు ఎవరనేది మళ్ళీ డిఫైన్ చేశారు. ఎవరు బంధువులు, ఎవరికైనా బంధువులు ఎవరు ఉంటారండి, తల్లి వైపు వాళ్ళు ఉంటారు, తండ్రి వైపు వాళ్ళు ఉంటారు. ఒక వ్యక్తిని మనం ఫోకస్ కల్పిస్తాం.
అయితే మొత్తం సమాజం ముఖ్యం కాబట్టి, సమాజంలో కుటుంబం అనేది యూనిట్ ముఖ్యం కాబట్టి, యూనిట్ కి హెడ్ ఎవరైతే ఉంటారో అతని కోసం మాత్రమే ఎక్కువగా నియమాలు చెప్తారు. ఒక ఒక ఫ్యామిలీ హెడ్ ఆ హెడ్ ఏం చేయాలనేది చెప్పారు, కానీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా ఏం చేయాలి అంటే హెడ్ను ఫాలో కావాలి, అది చెప్పకనే చెప్పినట్టు. సో కుటుంబ వ్యవస్థకి ఉన్నటువంటి పవిత్రతని మనం రాను రాను పాశ్చాత్య నాగరికత దాంట్లో పడిపోయి, వాళ్ళ దగ్గర కుటుంబ వ్యవస్థ లేదు, అలాంటి లేని వ్యవస్థలో మనం వాళ్ళు వచ్చి మనకు చెప్తుంటే మనం ఉన్న వ్యవస్థను లేకుండా చేసుకుంటున్నాం. ఆ చేసుకునే క్రమంలో మనం ఎక్కడ లోపం వచ్చింది అంటే, దేనికి లోపం అయింది అంటే, మనం జీవితం గురించి, మనం సంపాదన గురించిన ఆలోచన విధానం మారి. ఇంతకుముందు సంపాదన గురించి అంతగా ఆలోచించే వాళ్ళు కాదు, ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. అసలు బేసిక్ గా సొసైటీ, గాంధీ గారు అన్నాడు కదా, ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో కుటీర పరిశ్రమలు రావాలన్నాడు ఆయన. ఆయన ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకంటే ఎక్కడిదక్కడ ఎకానమీ సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతే అక్కడక్కడ ఆ వృత్తుల వాళ్ళకి, వాళ్ళకి నేచురల్ రిసోర్సెస్ ని వాడుకుంటారు. ఈ దురదృష్టవశాత్తు ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చి పారిశ్రామిక విప్లవం, ఆ పారిశ్రామిక విప్లవం వచ్చి అప్పటి నుంచి ఈ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్స్ అనేవి మొదలై, జనాభా పెరుగుతున్న కొద్ది లార్జ్ స్కేల్ ప్రొడక్షన్స్ అయిపోయి, డంపింగ్ మొదలయ్యి, అంటే మన దగ్గర వస్తువులు తీసుకొచ్చి పడేశారు అంతే, వాటిని వాడాల్సింది. మీ అందరికీ ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, మా నాన్నగారు వాళ్ళు చెప్పేవాళ్ళు, హైదరాబాద్ లో టీని రోడ్ల మీద పిలిచి పిలిచి మరీ తాగించేవారు. అప్పుడు అసలు టీ తాగడం ఎవరికి తెలియదు. ఈరోజు మనం 10 రూపాయలైనా సరే ఇచ్చి వాడు ఇచ్చే 3-4 చెంచాల టీని కూడా కొనడం కోసం మనం టీ బడ్డీ కోసం టీ బండి దగ్గరికి వెళ్తాం. ఏంటి మార్పు? సొసైటీలో ఎవరు తీసుకొచ్చారు? మనం తెలుసుకున్నాం. కారణాలు వేరు, కారణాలు ఏమిటి ఎందుకయ్యాయి విమర్శించడం కాదు, కానీ ఆలోచిద్దాం. ఆలోచించి దీనికి సంబంధించి మనం ఇప్పుడు తిరుగుడు ఏం చేయాలి? అందరూ చెప్తూనే ఉన్నారు, బోర్డు అని యూట్యూబ్ లో వస్తున్నాయి, బోర్డు అన్ని వేవ వస్తాయి కదా, వాటిల్లో జాగ్రత్తలు పడండి. ఆ జాగ్రత్తలన్నీ పడదాం, అదే ఇప్పుడు గృహస్థ ధర్మం. ఈ రోజుల్లో గృహస్థ ధర్మం ఏంటి అంటే ధార్మిక జీవనం అవలంబించడం, జీవన విధానం. ధార్మికం అంటే మళ్ళీ వాళ్ళు ఏదో పొద్దున్నే లేచి కొబ్బరికాయ దేవుడి దగ్గర పోయి దండం పెట్టి కాదండి, అది ఎలాగో చేయాలి, అది చేస్తే మంచిది. కానీ మనం చేయాల్సింది ఏమిటంటే సొసైటీకి ఆరోగ్యప్రదమైనటువంటి దాన్ని సిచ్యుయేషన్ క్రియేట్ చేయాలి. మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చేస్తే మంచిది? ఇప్పుడు మనం అంటాం ఈ జంక్ ఫుడ్ అంతా తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీలలో మళ్ళీ నిరుద్యోగం వస్తుంది మనం తినకపోతే. ఇవన్నీ ఇంటర్లింక్డ్ సమస్యలు గృహస్థుకి. దీనికి ఏం చేయాలి మరి అంటే, దాన్ని గ్రాడ్యువల్ గా మార్చుకో. మన ఇంట్లో మనం చిప్స్ చేసుకొని తినమని నేను చెప్పను, కానీ అక్కడ తయారయ్యే చిప్స్ లో ఆరోగ్యకరంగా అవడం కోసం మనం రూల్స్ తీసుకొచ్చేందుకు మనం ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయి, వాళ్ళందరికీ, వాళ్ళందరూ అసలు ఎవరో ఉన్నారని కూడా మనకు తెలియదు. ఆహారపు విషయాలలో మన దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఆహారం ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఎంతవరకు మనం ఆ చట్టాల విజ్ఞానం మనకుంది వాళ్ళకుంది, వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు, ఈ ఒక్క విషయంలో అందరూ ఆలోచించండి. ఇది గృహస్థ ధర్మం అండి. సొసైటీలో ఆహారం ప్రొడ్యూస్ చేసే వాళ్ళు వాళ్ళ నియమాలు పాటిస్తున్నారా? వాళ్ళ అన్ని ప్యాకెట్ల మీద ఉంటాయండి, మీరు అందరూ ఓపికండి చదివితే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారమే అక్కడ ఉంటాయి, కానీ మనమే దాటి చదవచ్చు. అంటే మనం మన గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించాం. ప్రొడ్యూస్ చేసేవాడు వాడి ధర్మం నిర్వర్తిస్తున్నాడు, భయానికో భక్తికో, లేకపోతే వాడి ఫ్యాక్టరీ సీజ్ అయిపోతుంది. ఇక్కడ ఈ అవేర్నెస్ రావాలి. ఆ కాలంలో గృహస్థుకి ఈ అవేర్నెస్ ఉండేది కాబట్టి సమాజంలో అందరినీ ఎలా చూసుకోవాలి, రాజులకి కప్పం కట్టాలి, శూద్రులను ఎలా చూసుకోవాలి, శూద్రులు అంటే తమకు పనిచేసేవాడు అసిస్టెంట్స్, వాళ్ళని ఎలా చూసుకోవాలి, పండించే వాళ్ళని ఎలా చూసుకోవాలి, విజ్ఞానాన్ని అందించే వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఇదే మన గృహస్థ ధర్మాలు. ఆ గృహస్థ ధర్మాలు ఆనాటి ఆవరణ వ్యవస్థ, అక్కడి వ్యవస్థలో, అప్పటి సామాజిక వ్యవస్థలో ఎలా ఉండేవో దాన్ని మనం ఇప్పుడు కొంచెం అనుగుణంగా మార్చుకోవాలి. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి సోషల్ స్టడీస్లలో వాటిల్లో ఇస్తున్న, మోరల్ సైన్సెస్లో ఇస్తున్న విధంగా అదంతా మళ్ళీ ఎక్కడో పోయినాయి. అసలు ఇవన్నీ మన శాస్త్రాల్లో ఉన్నవి మనం మనం పక్కన పెట్టేసాం, వాళ్ళ కామిక్స్, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ నవల్స్ చదువుతున్నాం. మనమే ఎంకరేజ్ చేస్తున్నాం పిల్లలు, మన పిల్లలు
ఆ బుక్స్ చదివితే గ్రేట్ అనుకుంటున్నాము, మన బుక్స్ చదివితే లో అనుకుంటున్నాం. పంచతంత్రం కథలు ఎంతమంది పిల్లలకి మనం చెప్పగలం? అది ఎందుకు చెప్పట్లేదు? ఆ వాళ్ళు వినరు. అసలు వినడానికి వాళ్ళకి ముందు చెప్తే కదా, వాళ్ళకి ఇంట్లో పుట్టినప్పటి నుంచి వాళ్ళు మనకి పుట్టినాటి నుంచి వినకుండా ఏం కారుగా. మనం ఇంతకుముందు అనుకున్నాం, వాడు పుట్టిన చిన్న శిశువు, వాడు ఆడుకుంటుంటే వాడితో పాటు ఆడుకోకుండా వాడికి మొబైల్ వాడి ముందర పడేసి మనం వెళ్ళిపోతాం. అంటే మన ధర్మం మనం నిర్వర్తించడం లేదు కదా, మన గృహస్థ ధర్మం మనం నిర్వర్తించడం. ఇది ఆలోచించండి ప్లీజ్. అక్కడి నుంచి అంటే ముందు నా ధర్మం నేను నిర్వర్తిస్తే ఎంటైర్ సొసైటీ బాగే. మనది మనం ధర్మం నిర్వర్తిద్దామా. మన గృహస్థ ధర్మం ఏంటి? మన ఇంట్లో మనం ఎలా ఉండాలో అలా ఉండాలి. మన దైనందిన వ్యవహారాల్లో పిల్లలకు ఎలా ఉండాలో, పిల్లలతో ఎలా ఉండాలో అలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలో అలా ఉండాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా ఆదరించాలో ఆదరించాలి, మనకి బంధుత్వం ఉన్న వాళ్ళందరితో ఎలా ఉండాలో ఆదరించాలి, మనకి మిత్రులతో ఎలా ఉండాలో ఆదరించాలి, మనకు గురువులతో ఎలా ఉండాలో వాళ్ళని ఎలా ఆదరించాలి, ఇవన్నీ మనం డిసైడ్ చేసుకోగలం కదండి. ఏ ధర్మశాస్త్రాలు మనకు అక్కర్లేదు, మన అంత నాలెడ్జ్ వచ్చింది ఇప్పుడు మనకు. మన ఐక్యూ లెవెల్స్ పెరిగిపోయాయి. కమ్యూనికేషన్ బోర్డు అనే మీడియా ఉంది మనకి, అటు టీవీలు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, ఎన్ని లేని గూగుల్ ఉంది. ఇప్పుడు గూగుల్ ఒకటి వచ్చిపోయింది. అసలు గూగుల్లో కనుక మనం ధర్మశాస్త్రాలను కరెక్ట్ గా పెడితే ప్రతి వాడికి ధర్మశాస్త్రం బాగుంది. ఆ గూగుల్లో పోస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పోస్ట్ చేస్తారు, దాని మీద కంట్రోల్ ఎవరికీ లేదు, అది ఫ్రీ. లేకపోతే ఇంత జ్ఞానం రాదు కూడా, ఉండకపోవడం కూడా మంచిదే, కానీ ఇంత జ్ఞానం కావాల్సిన తీరుగా రాదు. సో మనం ఏ విధంగా ఇప్పుడు గ్రాడ్యువల్ గా వస్తుంది, క్వాలిటీ పెంచేది వస్తుంది. సమాచారం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఇన్ఫర్మేషన్ క్వాలిటీని పెంచేటువంటి ధోరణి మొదలైంది. అసలు ఇన్ఫాక్ట్ అలాంటి ధోరణి ఉంది కాబట్టి, వచ్చింది కాబట్టే మా హిందూ మిత్ర వచ్చింది, హిందూ మిత్ర వచ్చింది కాబట్టి మన సత్సంగం. ఇది ఆ ప్రాసెసే కదా. సో ఈ విధంగా మనం పాజిటివ్ సకారాత్మకంగా ఆలోచిస్తూ, నేటి నేటి జీవన పరిస్థితుల గురించి ఆలోచిస్తూ, దాన్ని బేరీజ్ వేసుకుని, దాన్ని అసెస్మెంట్ చేసి, మనం సనాతన ధర్మంలో చెప్పినటువంటివి మనం దీన్ని ఎలా అన్వయించడానికి, దాన్ని ఎలా రీఫార్మ్ చేసుకోవాలి, సంస్కరించాలి అనేది మనం ఆలోచించాలి. ఈ సంస్కరించే క్రమంలో ముందు ఆచరించాలి. అది అంటారు కదా, స్టార్ట్స్ ఫ్రమ్ అనేది అంటారు కదా, మనం మన దగ్గర నుంచే అన్ని మొదలు కాదు. సో మనం మన ఇంట్లో ఎలా ఉంటున్నాం, మనం మన డైలీ రొటీన్ లైఫ్ లో ఎలా ఉంటున్నాము, అసలు మనమే తల్లి అంటే మనం అంటే నా మా తరం అయిపోయింది ఆల్మోస్ట్, మేము వానప్రస్థంలో ఉన్నాం కానీ ఈ వానప్రస్థంలో ఉన్న వాళ్ళే డ్యూటీ అండి ఇది చెప్పడం, అందుకోసం చెప్తున్నాం. ఇప్పుడు వానప్రస్థంలో ఉన్న వాళ్ళు కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు పిల్లలతో ఎలా ప్రవర్తించాలి అంటే, వాడు వాళ్ళ బెడ్రూమ్ వీళ్ళ బెడ్రూమ్ వేరు మొదలు, అది మారిపోయింది. ఎందుకైందో అర్థం కావట్లేదు. ఒక ఒక 20-30 ఏళ్ల కింద స్టూడెంట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉండేదిగా, ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్. ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ ని వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, అంత చెడు చేస్తారని కాదండి. అంటే మనం వాళ్ళ బ్రహ్మచర్యాశ్రమంలో మన బాధ్యతని మనం నిర్వర్తించడం, గృహస్థు బాధ్యత నిర్వర్తించడం. వాళ్ళకి వేరే వనరులు వస్తుంది, అందువల్ల వాళ్ళు పిల్లలు టీచర్లు చెప్పేదే వింటారు, టీచర్ చెప్పేదే కరెక్ట్ అంటారు. ఇక్కడ మన ఎన్నడూ టీచర్గా లేం కదా వాళ్ళకి. మాతృదేవో భవ పితృదేవో భవ అని మొట్టమొదటి చెప్పినా, మంత్రాలప్పుడు బ్రాహ్మణులు వచ్చినప్పుడు అనమన్నా, సంస్కృత ఏదో క్లాసులు అవి పెట్టినప్పుడు, సమ్మర్ క్యాంపులు పెట్టినప్పుడు అన్నా, అది పార్ట్ ఆఫ్ ద లైఫ్, డైలీ లైఫ్ అనేది మనం చెప్పలేకపోతుంది. మాతృదేవో భవ పితృదేవో భవ, ఎందుకంటే మనమే మన తల్లిదండ్రులను మా చూసుకోవట్లేదు కదా. అట్లా ఆ తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోలేదు, 3-4 తరాల నుంచి ప్రాబ్లం వస్తుంది. ఎందుకు పరిగెత్తుతున్నాం లైఫ్ లో? ఈ పరిగెత్తడం అనేది ఏం చేస్తున్నాం? నిజానికి మనం ఎక్కడ పరిగెత్తడం లేదు. ఆనాడు 1000 కొన్ని వేల ఏళ్ల కింద కూడా ఉన్నది 24 గంటలే, ఇవాళ ఉన్నది 24 గంటలు. ఈ ఋషులు మనకిచ్చిన వాంగ్మయం, శంకరాచార్యులు 32 సంవత్సరాలకు మొత్తం దేశమంతా తిరిగి వచ్చి, ఇప్పుడు మనం ఒకవేళ ఆయన చెప్పిన ఆయన రచించినటువంటి అన్ని కనుక ప్రింట్ చేస్తే ఎన్ని లారీలు అవుతాయో, అంత విజ్ఞానాన్ని ఆయన కవనంగా చెప్పి, రచనగా చెప్పి, తాళపత్ర గ్రంథాల మీద రాసిండో పాపం ఏం చేశాడు. ఆ చేసి అది రాయడానికి కూడా మన తాళపత్ర గ్రంథాలను ప్రిపేర్ చేయాలంటే ఒక ప్రాసెస్, అవి ప్రిజర్వ్ చేయాలి, వాటిని ప్రాసెస్ చేయాలి, దాని తర్వాత గంటం పెట్టి రాయాలి, ఇవన్నీ ఆయన ఎంతమంది ఆయన సహాయకులుగా ఉండి చేసేవాడు అని
ఆయన అంత చేసి 32 ఏళ్లకి ఎంత చేసి పోయాడండి. ఆయన చెప్పి ఆయన పెట్టిపోయింది, చెప్పిపోయింది, చెప్పుకోవడానికి మనకు తరతరాలు సరిపోవట్లేదు. 20 ఏళ్ళు మనకు సరిపోదు. మరి బతకడానికి పరిగెత్తుతున్నాం తప్ప అసలు ఒక్క దగ్గర నిలబడి ఏమిటి అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాము అని, ఆ పరిగెత్తే దగ్గర ఎక్కడో ఆగి పరిగెత్తడాన్ని ఆపి మనం నెమ్మదిగా నడవడం ఆరంభిద్దాం. మానసికంగా మనం సంపాదన కోసం చేయవలసినవి అవన్నీ చేద్దాం, కానీ ముఖ్యంగా గృహస్థుకి కావాల్సింది సెల్ఫ్ కంటెంట్మెంట్, తృప్తి. తర్వాత పరిమితం, మితం. నాకు నేను ఇంట్లో ఉన్నాను, మా ఇంట్లో ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు తక్కువ ఉన్నారు, తల్లిదండ్రులకి ఒక్కళ్ళే ఉంటే ఒకళ్ళు, లేకపోతే ఇద్దరు, మహా అయితే ఇద్దరు, ఆ ఇద్దరులో మళ్ళీ ఒకళ్ళే ఉంటారు. ఇద్దరు ఉన్నప్పుడు గొడవలే, ఒకడున్నా గొడవలే అని, ఒకడుంటే వాడికి మొత్తం మనం ప్యాంపరింగ్ చేసేస్తాం, ఆ ప్యాంపరింగ్ లో మనం వెళ్ళిపోతాం, వాడు వెళ్ళిపోతాడు, రెండు వైపులు అయిపోతున్నాం. సో ఆ ప్యాంపరింగ్ అనేది తగ్గించాలి. తగ్గించాలంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళు మేము అయిపోయింది, మా పీరియడ్ అయిపోయింది కాబట్టి మేమేం చేయలేం. కానీ మేమంటే మనం అందరం, ఈ మనమందరం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ థాట్ ప్రాసెస్ వాళ్ళలో తీసుకురావాలి. చిల్డ్రన్ ఉన్నారు మనం, అందుకే నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ మనం పిల్లల మీద చేయాలి. పిల్లలకి బుద్ధి చెప్పకూడదు, పిల్లలకి రియలైజేషన్ కోసం కావాల్సిన విజ్ఞానం అందించాలి. వాళ్లతో పాటు మనం అలా బిహేవ్ చేస్తూ అప్పుడు కానీ వాళ్ళు మనల్ని వింటారు. వింటారండి, పిల్లలు వింటారు, వినకపోవడం అంటూ జరగదు. నేను రేమిళ్ళ అవధాన గారి క్లాస్ చూస్తున్నాను, ఉంటాను అక్కడ. ఎంతమంది పిల్లలండి, అమెరికాలో ఉంటారు, ఇండియాలో ఉంటారు, పిల్లలు హాయిగా కూర్చుంటారు, హాయిగా మనీ చదువుతారు, మా అన్ని అడుగుతారు, ఎన్ని ప్రశ్నలు వేస్తారు, కానీ ఆ ప్రశ్నలన్నింటికి చెప్పగలిగే ధైర్యం, జవాబు చెప్పే ధైర్యం కావాలి, జవాబు చెప్పే విజ్ఞానం. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకి చెప్పడానికి కూడా కావు, ఆ చెబుతున్నప్పుడు ఆ ఇప్పుడు ఈ పిల్లవాళ్ళందరూ కూడా 5-6 తరగతుల తర్వాత వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి స్కూల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని స్టడీ చేయాలి. వాళ్ళ స్కూళ్ళల్లో ఏం చెబుతున్నారు, వీళ్ళకి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తున్నారు అది మనం గుర్తించి వాళ్లకు తగ్గట్టుగా మనం, వాళ్లకన్నా మనం ఇంకా బెటర్ అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా పిల్లల్ని మనం, పిల్లలకి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఇదంతా నాకు ఎక్కడ ఉందండి టైము, నా ఉద్యోగం ఏమైనా సరిపోయిందంటే ఆ ఉద్యోగం మానేయండి, ఇంకో చిన్న ఉద్యోగం చూసుకో, ఈ టైం దొరికే ఉద్యోగం చూసుకో, లేకపోతే ఇలాగే వెళ్ళిపోతాం. తర్వాత ఏమవుతుంది, ఏమవ్వదు, సనాతన ధర్మం నశించదు, సనాతన ధర్మం అట్లాగే ఉంటుంది, దాని రూపం మారిపోతుంది. సనాతనం కాబట్టి ధర్మం ఎప్పుడు ఉండేది, కానీ ఏమవుతుంది, అశాంతి ఉంటుంది, ఆయుర్దాయం క్షీణిస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్నామండి, ఒబిసిటీ వచ్చింది పిల్లల్లో. ఇంతకుముందు చిన్నపిల్లల్లో, 50 ఏళ్ల కింద చిన్నపిల్లల్లో ఒబిసిటీ లేదు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇంతకుముందు 10th క్లాస్ అయిపోయింది అంటే వాడు ఒక పేజీ రాయమంటే రాయగలిగేవాడు, ఇప్పుడు ఒక పేజీ రాయమంటే వాడు టెక్స్ట్ బుక్ లకు సంబంధించిన తప్ప ఇంకోటి రాయలేడు. ఇదంతా గృహస్థ ధర్మాలలో మనం అధర్మంగా ప్రవర్తిస్తున్నందుకు వస్తుంది. సో గృహస్థ ధర్మ నియమాలన్నీ కూడా దయచేసి మనకి ఉన్నటువంటి ఆ ఫోకస్ మన మీదే ఉంది కాబట్టి, గృహస్థులుగా మనం చూసుకోవాలి కాబట్టి, ఇటు బ్రహ్మచర్యంలో ఉన్నవాళ్ళు అంటే అందరి పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి, గృహస్థంగా ఉన్నప్పుడు సమాజంలో అందరితో పాటు బాగుండాలి. ధర్మాలు ఏంటి, మొన్న అనుకున్నాం ఓటేయడం ధర్మం, వెళ్ళాలి ఓటేయాలి, ఎవరికి ఏమిటనేది వేరే విషయం, అది భావన. అది మనం ఓట్లే సరిగా వేయట్లేదు, నానా ఒక ఓటు ఏమవుతుందని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అదాలని కాదు. ఆ విధంగా మనం ఎన్నో విషయాలలో మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. పెద్దవాళ్ళు మనకు చెప్పకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు పాపం వేరే రాజుల కింద వాళ్ళు బతికారు, వాళ్ళకి పుట్ట, వాళ్ళకి అలా జీవించడమే తెలుసు, వాళ్ళకి అసలు ఈ ధర్మాలని చెప్పడానికి ఎవరూ లేరు. దేవాలయాల వ్యవస్థ పోయింది, పురాణాల వ్యవస్థ పోయింది. ఒక 50 ఏళ్ల కింద ఊళ్ళల్లో, ఊళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, గ్రామాలు ఎక్కువ ఉండేవి, అందువల్ల భాగవతం ఆడేవాళ్ళు వచ్చేవాళ్ళు, తర్వాత పురాణం చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు. వీళ్ళంతా ఏంటండి, జీవనం కోసమా? అది సోషల్ స్ట్రక్చర్ అండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటివి ప్రశాంతంగా వినేవాళ్ళు, రాత్రి పూటనే జరిగేవి, ఎండాకాలము వానాకాలం మధ్యలోనే వచ్చేవాళ్ళు, హాయిగా చలికాలం వచ్చేవాళ్ళు, వాళ్ళ టైమింగ్ అట్లా ఉండేది. వాళ్ళ బ్రతుకు కోసం వచ్చేవాళ్ళు నిజమే, కానీ వాళ్ళు వచ్చి చెప్పేవన్నీ సమాజానికి ఎన్నో ఉపయోగపడేవి. ఇట్లా డబల్ బెనిఫిట్ తో ఉండేవి వృత్తులు, ప్రవృత్తులు,
సమాజంలో జీవన విధానం అలా ఉండేది, సంఘ జీవన విధానానికి తోడ్పాటునిచ్చే విధంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది, సంఘ జీవనంలో పూర్తిగా మనం సపరేట్ అయ్యాం. సంఘం లేకపోతే మనం ఎక్కడ ఉంటామండి? ఆ సంఘం లేకపోతే మనం ఎక్కడ ఉంటాం అనేది మనం మర్చిపోతున్నాం. నేను చదువుకునేదే గొప్ప, నేను చేసే ఉద్యోగమే గొప్ప, నేను నాది 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 నాది. ఈ నాది నాది నుంచి మనది 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 వరకు రావాలండి మనం. అప్పుడు తీసుకురావడం కొరకు మనం సకారాత్మకంగా ఈనాటి గృహస్థులందరికీ మనం మోటివేట్ చేయాలి, విమర్శించాలని నేను ఎప్పుడు చెప్పను. పెద్దవాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, దయచేసి మీరు ప్రయత్నించండి, మీ ప్రయత్నం మీరు సమాజంలో ఎవరినో ఏమో చేయకండి. ఇప్పుడు మా శాస్త్రి గారు ఎన్నో యాక్టివిటీస్ పెడుతుంటారు, వస్తుంటాం, అంత జాగ్రత్తగా చేస్తాం. కానీ మనం వచ్చేవాళ్ళు నిజంగా మీరు వస్తున్నందుకు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంతవరకు అప్రిషియేట్ చేసి మీకు సహాయంగా ఉంటున్నారు, అది ఆలోచించండి. అసలు మీరు చేస్తున్న పనిని మీ ఇంట్లో వాళ్లే దాన్ని అగ్రి అయ్యి దానికి తోడ్పాటునిచ్చేటువంటి మెంటాలిటీ వాళ్ళకు ఉందో ఆలోచించండి. ఆ మెంటాలిటీ ముందు తీసుకురండి. ఇక్కడికి వచ్చి సమాజంలో చేసే సేవ చేస్తాను చేయడం వేరు, ఇంట్లో వాళ్ళకి అసలు మనం వెళ్ళే ఈ పని చేస్తే ఇది సమాజానికి చేస్తున్న సేవ అని వాళ్ళకి కన్విన్స్ చేయడం కోసం మనం ఏం చేయాలో ముందు అది చేస్తే రేపు మనం రావడం కాదు, మనతో పాటు వాళ్ళు వస్తారు. మొత్తం జీవన విధానం మారిపో ఈ జీవన విధానం మారిపోయినప్పుడు ఏం జరుగుతుంది మనకి? ఆరోగ్యము, ఆనందము, తర్వాత ప్రశాంతత ఎక్కువ. ఎందుకంటే ఎవరి గొడవ వాళ్ళది కాదు, ఇప్పుడు అందరం ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నవాళ్ళు. ఈ ఎవరి గొడవలో వాళ్ళలో ఇంట్లో కూడా రిటైర్ అయిన వాళ్ళ గొడవ వేరు, జాబ్లకు వెళ్ళే వాళ్ళ గొడవ వేరు, చదువుకునే వాళ్ళ గొడవ వేరు. ఒకళ్ళకొకళ్ళకి అనుసంధానమే లేదు, సమన్వయమే లేదు. ముందు ఇంట్లో మన ఇంట్లో మనం సమన్వయం సాధిద్దాం అంటాను. మన ఇంట్లో మనం సమన్వయం సాధించి ఈ సమాజ ధర్మానికి, మన గృహస్థ ధర్మ గృహస్థాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ రోజు ఇవన్నీ ఏదో పుస్తకాలు కావాలి మళ్ళీ ఎవరో శాస్త్రి గారు వచ్చి చెప్పాలని ఏం లేదండి. మనకి తెలుసు మనం ఎలా ఉంటే బాగుంటాం. మనం ఎన్నో రకాలుగా చదువుకుంటున్నాం, ఈ మనోధర్మ శాస్త్రం చూస్తేనని కాదండి, మనం ఎన్నో నేర్చుకుందాం, మన జీవితంలో ఎన్నో నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న వాటిని ఆధారంగా మన కుటుంబంలోనే మనమే ఆరంభించి ముందు మనమంతా కుటుంబ వ్యవస్థని మళ్ళీ కాస్త దృఢంగా చేసి ఏదో ఒక రకంగా మార్పు చేయండి. పాతకాలంలాగా 10 మందిని కనమని నేను చెప్పట్లేదు, అదే అదే జాయింట్ ఫ్యామిలీ అని చెప్పట్లేదు. ఇప్పుడు ఉన్న జాయింట్ ఫ్యామిలీ అదేదో మనకి కొంతకాలం క్రితం 20-25 ఇయర్స్ కింద ఒక చిత్రం వచ్చింది, సినిమా వచ్చింది, అది ఒకే కుటుంబమా ఏదో వచ్చింది, అది ఆ సినిమాలో ఇదే ఆ గొల్లపూడి దాంట్లో ఉంటాడు, ఆ అమ్మాయి కోడలు వేరే ఇంట్లో ఉండిపోయి మేము వచ్చి వారం వారం వచ్చి వెళ్తుంటామని చివరికి వస్తుంది. చాలా మంచి మార్పు, అది మంచి పరివర్తన తీసుకొచ్చేటువంటి సినిమా సంఘంలో. అసలు అవన్నీ మనం దాంట్లో వేరుగా ఉండడం వరకే తీసుకుంటున్నాం, కానీ ప్రతి వారం వచ్చి తీసుకున్నాం, వచ్చి అందరం చేసుకోవాలనేది లేదు. తక్కువ చాలా ఉన్నాయి ఫ్యామిలీలు ఇప్పటికీ ఉన్నాయి అలా. సో ఆ ఆత్మీయత పెంచేందుకు, బంధుత్వపు మధురిమని అందరం పొందేందుకు ఆనందంగా, ఇంట్లో ఏదైనా ఉండేదే 3 నలుగురు, ఆ 4 ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు, రిటైర్డ్ వాళ్ళు ఉంటారు, ఇద్దరు ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొద్దరు పిల్లలు ఉంటారు. వీళ్ళకి మధ్యలో ఎవరికైనా ఏదైనా జబ్బు వచ్చి మధ్యన అర్ధరాత్రి కూడా ఏదైనా అవసరం అవుతే ఎంత టెన్షన్ ఉంటుందండి? ఎవరిని పిలుస్తాం? అందరికీ టెన్షనే. మరి పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? అసలు టెన్షన్స్ ఏ ఉండేవి కాదు, మనం అనారోగ్యాలే వచ్చేవి. వాడికి ఆయన కావంగానే వీళ్ళు గమనించేవాడు, పిల్లవాడు దగ్గుతున్నాడు ఏంటి, ఎందుకు దగ్గుతున్నాడు. ఇప్పుడు పిల్లవాడు దగ్గుతున్నాడంటే పెద్దవాళ్ళు చూస్తారు, కానీ ఆ తల్లిదండ్రులు చూడలేదు, వాళ్ళకి ధ్యాసే ఉండదు, ఎందుకంటే వాళ్ళ పరిగెత్తుడు వాళ్ళకు ఉంది కాబట్టి. దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితులకు వచ్చాం మనం, వచ్చామంటే తెచ్చుకున్నాం, ఆ పిల్లల పాపం తెచ్చుకోలేదు. ఇప్పుడు ఆ ఆ కుటుంబం ఆ జంటని నేను అనను. మనం తరతరాలుగా వచ్చినటువంటి సామాజిక పరిణామంలో మనం తెచ్చుకున్నాం, అందువల్ల అలాంటి పరిస్థితులన్నీ మనం కొంచెమైనా మనం మనంతలా మనం రివర్స్ చేసి కొంత సనాతన ధర్మానికి అనుగుణంగా మనం మన ఇంటి వాతావరణాన్ని పెంచి, మన ఇంటి వాతావరణాన్ని కాస్త సమగ్రంగా చేస్తే అది సమాజ వాతావరణాన్ని కూడా మారుస్తుంది. అప్పుడు సమాజంలో మొత్తం ధర్మాలన్నీ కరెక్ట్గా ఇలా మనం ఎవరికి వాళ్ళం సమాజ సేవ చేయొద్దండి, అందరం కలిసి సమాజ సేవ చేద్దాం, అందరితోనూ సమాజ సేవ చేయిద్దాం. అదే ఈనాటి గృహస్థ ధర్మపు పరమ ఉద్దేశం. ఆ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిద్దాం. వచ్చే వారం వానప్రస్థం గురించి చెప్పుకుందాం. మరి ఇప్పటి ఇక్కడితో ఆపుతాను. స్వస్తి. ఏమైనా
సమాధానాలు సందేహాలు ఉంటే మనం చెప్పుకుందాం, చర్చించుకుందాం. ధన్యవాదాలు శాస్త్రి గారు. ఇవాళ మీదంటూ మీ శైలిలోని అనేక అద్భుతమైనటువంటి విషయాల్ని మీరు ప్రస్తావించారు. అవి ఆ భగవంతుడు కలిగించిన స్ఫురణ సార్, నేనేమి రెడీ అవ్వలేదు, అవి వచ్చాయి, పరమాత్ముడు చెప్పించాడు. మనుస్మృతిలో చెప్పినటువంటి కొన్ని విషయాలు మనకి కొంచెం చెప్పాలంటే మన దృష్టికోణాన్ని మార్చేటటువంటి రీతిలో ఉన్నా అనిపించింది. ఈ మేనరికం చేసుకోవడం అనేది, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పారు ఇప్పుడు సరే గుర్తు రావట్లేదు, చాలా అప్పటిలోని మనం పాటించేవే చెప్పాడు ఆయన. యాక్చువల్ గా అంతే అంతే. అవునండి అవును. వాటిని మనం మను పేరు మీద వదిలేస్తున్నాం కానీ అలాగే ఈ కాలంలోని వచ్చినటువంటి మార్పులు మనం ఇంకెలాగో వీటిని ఎదుర్కోవడం అనేది కాదు, ఈ మార్పుల్ని యాక్సెప్ట్ చేస్తూ గృహస్థ మార్పుని ధర్మాన్ని డైవర్ట్ చేయ ఎలాగ అవలంబించాలి. మార్పుని డైవర్ట్ చేయ మళ్ళీ ఇంకొకటి చివరిని మీరు అన్న మాట, మనం ఒక్కొక్కరు వేరువేరుగా చేసేది కాకుండా అందరం సమిష్టి కృషి చేస్తేనే బహుశా ధర్మాన్ని నిలబెట్టడం లేకపోతే ధర్మాన్ని పాటించడం సులువు అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు విడివిడిగా చేస్తే ప్రేరణ కలగడం అనేది అంత సులువు కాదు. అందరం కలిసి చేస్తే ఒకరినొకరు స్ఫూర్తి ఇచ్చుకుంటూ ఉంటాం, ఒకరి తప్పులను ఒకళ్ళు సరిచేస్తూ ఉంటారు, అన్ని విధాలా అది ఉపయోగపడుతుంది. ఈ విషయం సార్ చెప్పింది మీరు మళ్ళీ చెప్పడం నాకు బాగా నచ్చిన పాయింట్, రిపీట్ చేయడం చాలా ఆనందంగా ఉంది సార్. పాయింట్ అండి ఇదే ఇప్పుడు మీరు చెప్పారు కదా, సమాజం చేసేటప్పుడు అందరూ ఒక కామన్ గోల్ తోటి సమిష్టి కృషి చేయాలని సార్ అన్నారు కదా, ఆ విషయం మళ్ళీ మీరు చెప్పడం నాకు బాగా నచ్చింది. నేను చెప్దాం అనుకున్న ఈ లోపల మీరే చెప్పేశారు, నాకు అది చాలా ఆనందంగా ఉంది సార్. అయితే ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే దయచేసి వివరించగలరు. చర్చించుకుందాం, తప్పకుండా అడగండి, ఊహించిన ప్రశ్నలైనా సరే. వచ్చే వారం వానప్రస్థం గురించి చెప్తానన్నారు కాబట్టి నేను ఇది వరకట్లోనే ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాను, ప్రిపేరింగ్ ఫర్ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ది వానప్రస్థవే అని చెప్పి. సో బహుశా మీరు చెప్పే విషయాలను చాలా శ్రద్ధగా విని నేను ఇంకా ఎలాగా వర్క్షాప్ని ఇంప్రూవ్ చేయాలో కూడా చూడడానికి నాకు అవకాశం దొరుకుతుంది. సరే మరి అయితే ముగిద్దామంటారా మిగిలిన వారు వాళ్ళకి? ఎస్ సార్, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు అడగండి. సరే ముగిద్దాం చెప్పండి శాంతివంతంగా. ముగిద్దాం అండి అయితే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కస్తు దుఃఖ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. వచ్చే శనివారం మళ్ళీ కలుద్దామండి. అందరికీ మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు.